మెసేజ్ అయిపోయిన తర్వాత పెద్దగా ఉండరులే ఇంకా అనుకున్నాను. కానీ ఉదయం విన్న వారంతా మరలా దేవుని మహాప్రేమను బట్టి రాగలిగారు. దేవుని మాట ఎప్పుడు కూడా మనిషిని గాయపరుస్తుంటుంది, కానీ గాయం చేసేవాడే గాయం కట్టగలడు. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటాం, ఏంటమ్మా సమస్య అని డాక్టర్ అడుగుతాడు. ఏమోనండి మధ్య మరీ ఒళ్ళు నొప్పులుగా, నాకు చాలా బరువుగా అనిపిస్తుంది అన్నప్పుడు టెస్ట్ చేద్దామమ్మా అంటాడు. టెస్ట్ చేయగానే అసలు విషయం బయటపడుతుంది, ఇది మలేరియా. ఏ ఏరియా అది? ఏ ఏరియాలో కూడా వస్తుంది మలేరియా. డాక్టర్ గారు చూసారని ఎంత మోసం చేశాడు మనల్ని. హలో, మనం ఏదో కాస్తంత ఒళ్ళు నొప్పులని వెళ్ళామండి. డాక్టర్ గారు ఏం చేశాడు? టెస్ట్ చేసి మలేరియా అన్నాడు. మనకెంత కంగారు అయిపోతాం అప్పుడు? మళ్ళీ ఈ డాక్టర్ దగ్గర రాకూడదు మనం అనుకుంటామా? డాక్టర్ గారండి, అలా అయితే ఏం వాడాలి వెంటనే అడుగుతాం. ఎందుకంటే మన రోగాన్ని బయటపెట్టిన వాడే మనకు సరైన వైద్యం చేయగలడు. ఎస్ఆర్ నో? అలాగే మనల్ని గాయపరిచిన వాడే మన గాయాన్ని కట్టగలడు. సమస్య ఉన్నారు చేత కానీ ఈ జీవితంలో చేయలేని ఆ పరిస్థితి చెయ్యాలి అంటే కొంతమంది చేయగలలేము, చేయగలమని మొత్తానికి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు సొల్యూషన్ ఏంటి మరి, అది ఆలోచించారా? అందుకే పాఠం రెండుగా డివైడ్ చేసాం. ఇవన్నీ ఒకేసారి చెప్పను కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. మానవ దశను విడగొడుతూ వివాహంతో దాంపత్య జీవితంతో ఎలా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, ఇవన్నీ ఆలోచించాం. ఇప్పుడు ఈ క్షణం మీరు చాలామంది తల్లులు ఉన్నారు కదా, తండ్రులు ఉన్నారు కదా, మీ పిల్లల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు? విషయం అర్థమైంది కదా, ఎలా ఉండాలో అర్థమైంది. ఇంకా పరిపూర్ణమైన లోతులోనికి వెళదాం. దాంపత్య జీవితంతో నెరవేరవలసిన దేవుని సంకల్పం ఏంటో తెలుసుకున్నారు. తంతో ఇంతేనండి. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? ఈ దాంపత్య జీవితంలో ఎలా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, బైబిల్లో నుంచి చెప్పే మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. ఏం చేయాలి మీరు? ఏం చేయాలండి? అందరూ కలిసి చెప్పేయండి ఒకేసారి. ఏం చేయాలి మొదట? ఏం చేయాలి ఏమండి? దేవుడు ఇంకోలా చెప్తున్నాడు దీని గురించి, మరి అది కూడా చూద్దామా? అలా కాకపోతే మీరు ఖచ్చితంగా మర్చిపోతారు. మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లంటున్నాడు కదా, నేను జాగ్రత్తగా వినాలని ఉంది అక్కడ. చూడండి, అసలు ఎందుకు మనం దేవుని మాటలు వింటున్నా దిగజారిపోతున్నాం? ఎందుకు ఆ ప్రకారం బ్రతకలేకపోతుందంటే మనం చేయాల్సిన పని చేయట్లేదు ఇక్కడ. ఆయన నాతో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు గనక ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకోననిమ్మో. దేంతో పట్టుకోవాలి? పట్టుకున్నారా? హృదయం సిద్ధంగా ఉందామంది దేనికి? దేవుని మాటలు పట్టుకునడానికి. పట్టుకుంటే అప్పుడు ఆయన మాటలు ఏంటో మీకు అర్థం అవుతాయి, ఆయన ఆజ్ఞలు ఏంటో అర్థం అవుతాయి. అర్థం అయితే మీరు వాటిని గైకొంటారు, గైకొంటే బ్రతుకుతారు. ఎక్కడైనా బ్రతుకుతారు, ఇక్కడ మరణించి పరలోకంలో అయినా బ్రతుకుతారు. ఇప్పుడు సింపుల్గా మీకు వే చెప్తున్నాను చూడండి. మనం ఎక్కడికాని పరలోకంలో బ్రతకాలి అంటే మీరు ఆన్సర్ చెప్పాలి, గైకొనాలి. గైకొనాలంటే ఆయన ఆజ్ఞలు ఏంటో మనకు అర్థం కావాలి. ఆయన ఆజ్ఞలు ఏంటో మనకు అర్థం కావాలంటే ఆయన మాటలను పట్టుకోవాలి. ఆయన మాటలను పట్టుకోవాలంటే దేంతో? అదనమాట లైన్, హృదయంతో పట్టుకోవాలి అంటే ఇప్పుడు చెప్పండి. సిద్ధంగా ఉండాలి, హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి. మన హృదయం సిద్ధంగా ఉందా? అబద్ధం ఆడుకుని చెప్పండి.
యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం ఒకసారి, ఏమంటాడు ఆయన? రండి, లూకాసువార్త. ఈ మాట మన అందరికీ బాధపడద్దు. అందరూ భోజనం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం భోజనం చేశాం కదండి. అయితే మన అందరికీ అన్నమాట, లూకాసువార్త 21:34. ఏ హృదయంతో అయితే దేవుని మాటలు పట్టుకోవాలని సిద్ధపడుతున్నామో దానికి ఏదో ప్రమాదం వచ్చింది ఇప్పుడే. అంటే గంట ముందు లేదండి ప్రమాదం, మరలా ఇప్పుడే వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. ఇప్పుడు మనం మీ హృదయములు ఒకవేళ దేని వలనను తిన్నారా అందరూ, అయితే మనకు వచ్చిన ప్రమాదం ఏంటో చూడండి ఇక్కడ. మత్తు వలనను తిండి తిండి ఏమొచ్చింది ఇప్పుడు? కాస్తంత మత్తుగా ఉంటుంది చూడండి. ఏమంటే ఉదయాన్నే ఎలా చూశారు నవంక అందరూ, ఇప్పుడు ఎలా ఎలా కళ్ళు చిన్నవవుతున్నాయంటే నాకు అర్థం కావట్లేదు. దేనికంటారు? తిండి వలన ఏమొస్తుంది? మత్తు. ఆ మత్తు మనకు వచ్చిందంటే ఒక విచారం బయలుదేరుతుంది అనమాట. ఐహిక విచారం అయిపోయింది వాక్యం ఇక మన వల్ల కాదు. ఎందుకంటే మందంగా తయారవుతుంది అది, హృదయం మందంగా తయారవుతుంది. దేనివల్ల అందంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం పట్టుకోవాలి ప్రియమైన వారలారా. దేవుని వాక్యం హృదయంతో పట్టుకోవడం నేర్చుకోవాలి. వింటారు చాలామంది, విని విడిచిపెట్టేస్తుంటారు. హృదయంతో పట్టుకుంటే ఆజ్ఞను గైకుంటాం, ఆజ్ఞను గైకుంటే వాటి వల్ల మనం బ్రతుకుతాం. మన బ్రతికించే దేవుని మాట. ఈ దాంపత్య జీవితంలో దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది అది ఏంటి అసలు, దాని గురించి మనం ఆలోచించాలంటే ఈ దాంపత్య జీవితానికి మొట్టమొదటి బేసిక్ ఆదాము గారు, అంతే కదండి. మళ్ళీ అక్కడికి వెళ్దాం రండి. ఆదికాండము 2:2. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశను. తర్వాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక ఇది ఏంటిది? నారా? నాదియా? నారే. జాగ్రత్తగా వాడాలి ఈ నారిని, లేకపోతే బ్రతుకే కడా తేరి పోద్దనమాట. చూసారు? కాబట్టి పురుషుడు ఇది నారి గనక, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన బాలుని హత్తుకుంటాడు. ఎందుకంటే ఈమెతో బ్రతికే ఈ దాంపత్య జీవితంలో దేవుని చిత్తం నెరవేరబోతుంది. మీకు ఇంకో మాట చెప్పనా, దేవునికి ఒక వ్యక్తి కావాలనుకుంటే తల్లిదండ్రుల తర్వాత దేవుడిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం భార్య అన్నమాట. అర్థమైందా మీకు? ఒక రకంగా ఈ భార్య అనేది లేకపోతే జీవితంలో పరలోకం దగ్గర అవుతుందంటారా దూరం అవుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పండి. ఇప్పుడు బాగా టెక్నాలజీ బాగా పెరిగింది కదండి, దూరం అవుతుందా దగ్గర అవుతుందా? దగ్గర అవుతుందా భార్య లేకపోతే? దూరం అవుతుందా? దూరం అయితే ఎందుకు అవుతుంది, దగ్గర అయితే ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా దూరం అయిపోతాడండి. ఎలా దూరం అయిపోతాడు ఏంటో చాలా జాగ్రత్తగా మనం ఆలోచించబోతున్నాం ఇప్పుడు మనం. అంటే సంకల్పంలో దేవుని సంకల్పం నెరవేర్చడానికి దాంపత్య జీవితం అనేది కూడా ఆధారంగా ఉందన్నమాట. లేకపోతే ఇది ఫెయిల్ అవుతుందన్నమాట, ఫెయిల్ అయిపోద్ది అన్నమాట. ఈ పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుని అదే విషయాన్ని మరలా మహానుభావుడు మహాజ్ఞాన ఒక ఆయన ఉన్నాడు కృత నిబంధనలో పౌలు గారు, ఆయన ప్రస్తావిస్తున్నాడు చూద్దారండి. ఎఫెసీ పత్రిక 5:5. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 5:25 నుంచి చూడండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించదు. కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటక్కై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. అటువలనే
పురుషులు కూడా చాలా జాగ్రత్తగా పాయింట్అవుట్ చేయాలి మీరు. ఇప్పుడు పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. పురుషుడు తన భార్యను ఎలా ప్రేమించవలను, తన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటాడో అలాగే భార్యను ప్రేమించాలి అంటున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన భార్యను ఎందుకు ప్రేమించాలి? తన్ను ప్రేమించుకున్నటకు ప్రేమించాలి. అంటే దేవుడున్న లోకానికి ఒక వ్యక్తి చేరాలి అంటే పెళ్ళినోడు ఏం చేయాలన్నమాట? ఖచ్చితంగా ప్రేమించకపోతే ఇప్పుడు నారా ఇవిడి ఎడారైపోద్ది మన బ్రతుకు. ఇప్పుడు చూసారు, ఒక వ్యక్తి దేవుళ్ళో ఉన్న వ్యక్తికి ఎలా ముడిపెడుతున్నాడు చూడండి. పెళ్ళి అయిపోయింది, నా భార్య విడిచిపెట్టి దేవుళ్ళు ఉంటాను నేను, అవదా పరలోకి వెళ్ళనా? జరగదన్నమాట, అవకాశం ఇవ్వలేదన్నమాట ఈయన. చూసారా, ప్రేమించాలంటున్నాడు. ఎలా అంటే నా సొంత శరీరం, నేను ఎలా అయితే నన్ను ప్రేమించుకుంటానో, నన్ను ఎలా అయితే నేను పోషించుకుంటానో అదేవిధంగా భార్యని ప్రేమించా బద్దులై ఉన్నామంటున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడను లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత, ఈ కారణం చేత, ఏ కారణం చేత? తను వలే తన శరీరమును వలే తన భార్యను ప్రేమించబద్ధుడై ఉన్నాడు పురుషుడు అని చెబుతూ క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే సంఘాన్ని పరలోకానికి చేర్చడానికి. అందుకోసం తను తానే బలి చేసుకున్నాడని ఒక ఉదాహరణ సూచిస్తూ ఇప్పుడు మీరు కూడా మీకు ఆ స్థితి రావాలంటే మీ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు అంటూనే ఒక కారణం అంటున్నాడు. మరలా ఈ హేతువు చేత, ఈ కారణం చేత పురుషుడు ఏ కారణము చేత మీకే విడిచిపెడుతున్నాను. దాన్ని ఆది కాలంలో పురుషుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నాడు అన్నారే, దేనికి అక్కడ పెళ్ళిళ్ళు ఉపయోగిస్తారు బాగా చెప్పండి దేనికి? మరి అది మరి చూసుకో మరి పిల్లలు మరి సంవత్సరం తిరిగేటప్పటికి అదేనా? ఇక్కడ కొట్టాడు చూడండి దెబ్బ. ఈ హేతువు చేత దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకం, నీ స్థిర నివాసం, దేవుని సంకల్పం, దాన్ని ఎత్తు చెబుతూ ఇదే కారణమంటూ అందుచేత ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. ఈ హేతువు చేత ఎందుకయ్యా భార్య నీకు? అందుకే సంకల్పాన్ని రెండుగా డివైడ్ చేశాం, రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి దాంపత్య జీవితంతో దేవుని సంకల్పం నెరవేరుతుంది ఫస్ట్, ఇంకోటి ఉంది దీంట్లో ఆ దాంపత్య జీవితంలో నెరవేరుతుంది అన్నమాట. దాంపత్య జీవితంలో నెరవేరుతుంది. ఈ దాంపత్య జీవితంతో ఏమి నెరవేరుతుంది, దాంపత్య జీవితంలో ఏమి నెరవేరుతుంది? జాగ్రత్తగా వింటే గనక దాంపత్య జీవితంతో మనం కనాల్సిన పిల్లలు దేవునికి చెందిన వారిగా ఉండాలి, లేదా భార్యాభర్తలుగా ఉండి అనేక మందిని దేవుని చెందకు నడిపించే పిల్లలుగా మనం ఉండాలి. బాగుంది. మరి దాంపత్య జీవితంలో ఇక్కడ మనం కనాల్సిన పిల్లలు మన వల్ల దేవుని చెంతకు రావాల్సిన పిల్లలు కాదు, మనమే చేరాలి, మనమే కావాలి. దేవునికి ఎవరు కావాలి? మనమే కావాలి. అంటే ఒక పురుషుణ్ణి తన చెంతకు చేర్చుకోవడానికి ఒక స్త్రీతో వివాహం చేస్తున్నాడు అన్నమాట. పెళ్ళి ఎందుకయ్యింది చెప్పండి? పెళ్ళి ఎందుకయ్యింది? ఏం చెప్తామండి పెళ్ళి ఎందుకయ్యిందంటే? ఏమన్నాడు అక్కడికి వద్దన్నానండి, ఇంకా చేసుకున్నానండి, మరి వాళ్ళే కంగారు పెట్టేశారని అంటారు ఇప్పుడు. అందుకయ్యిందా పెళ్ళి? ఎందుకయ్యిందంటే నువ్వు పరలోకం రావడానికి అయ్యింది. విన్నారా ఎప్పుడన్నా సమాధానం? పెళ్ళి ఎందుకమ్మా నీ జీవితంలో పెళ్ళి ఎందుకయిందమ్మా? నువ్వు పరలోకం రావడానికి అయ్యింది. నీకెందుకైంది అయ్యా పెళ్ళి? ఒంటరిగా ఉండలేకపోతున్నావు కదండి, అందుకేందంటారు ఏంటి? నా నువ్వు పరలోకం రావడానికి ఈ హేతువు చేత, అదే కారణం. ఆ కారణాన్ని గుర్తించాలన్నమాట. లేకపోతే ఒక వ్యక్తి ఈ లోకం నుంచి ఆ లోకానికి చేరడం కష్టమన్నమాట, వెళ్ళలేడన్నమాట. అలా వెళ్ళాలి అంటే వాడు సామాన్యుడిగా ఉండడన్నమాట. స్త్రీ అంటే అసహించుకునేవాడు అయి ఉంటాడన్నమాట. దేవుడు అంటే చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు అయి ఉంటాడన్నమాట. వాడికి సాధ్యం, మనకు ఉందా అండి క్వాలిటీ? దేవుడు అంటే అంత ప్రేమిస్తున్నావా?
స్త్రీ అంటే అంతా సహించుకుంటున్నామా? ఎలా ఆలోచించాడో చూడండి ఆయన. ఎలా ఆలోచించాడంటే, నాయనా నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి నా చెంతకు రావాలంటే నువ్వు నన్ను హృదయం నిండుగా ప్రేమించాలి, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము. ఇలా నువ్వు ప్రేమిస్తే తప్ప నా దగ్గరికి రాలేవు. నువ్వు ప్రేమించగలవు మనం అలాగా ఈ లోకంలో ఉండగాని ప్రేమించలేవు. అందుకని ఈ ప్రేమ మరలా నా మీదకి రావడానికి నీకు ఇస్తున్నది ఏంటో తెలుసా? భార్య. నీకు ఇస్తున్నది ఏంటో తెలుసా? భర్త. అర్థమైందా? ఎందుకు పెళ్ళయిందో అర్థమైందా? నన్ను కోరుకుంటున్నాడు, నేను రావాలని కోరుకుంటున్నాడు. పెళ్ళి కాలేదా? అయితే నువ్వు ఖచ్చితంగా 100% దేవుళ్ళో ఉండి తీరాలి. దేని గురించి ఆలోచించకూడదు. దేవుడు తప్ప వేరే ప్రపంచమే ఉండకూడదు. ఒక యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు, ఒక పౌలు ఎలా బ్రతికాడు, అలా బ్రతికి తీరాలి. అలా బ్రతకలేకపోతున్నావా? అయితే నీకు పరలోకం రావడానికి ఒకే ఒక ఆధారం ఉంది, భార్య లేదా భర్త. ఈ దాంపత్య జీవితంలోనే మరలా నువ్వు దేవుని చెంతకు చేరే మార్గాన్ని దేవుడు పెట్టాడనమాట. అందుకే ఈ హేతువు చేత, ఈ కారణం చేత అని మాట్లాడుతున్నాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఏ కారణం చేత పరలోకానికి చేరే కారణం చేత. అంటే పరలోకానికి చేరే కారణం ఇదైతే, ఇది కాకపోతే తల్లిదండ్రుల దగ్గరే ఉంటే వాడు పరలోకానికి చేరలేడన్నమాట. చూసారండి? లేదండి, మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర ఉండిపోతానండి. నేను పెళ్లి చేసుకోనండి. ఎక్కడ ఉండిపోతామండి? అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉండిపోతాం. పెళ్లి చేసుకో. అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఉండిపోయి పెళ్లి చేసుకోకుండా ఉంటే పరలోకం వెళ్తాడా? ప్రశ్న. వెళ్తాడా? వెళ్ళడని మీకు ఎలా తెలుసు? ఎవరన్నా పోను అలా వదిలేశారా అమ్మ నాన్నని? పరలోకం వెళ్ళేవాడు, పెళ్ళి వద్దన్నోడు, అమ్మ నాన్నని విడిచిపెట్టేసినాడు, ఎవడన్నా ఉన్నాడా? ఎవరన్నా ఉన్నారా? మర్చిపోయారా? యేసుక్రీస్తు లేడా? ఎవరు నా తల్లి? వద్దు, ఈ సిల్లీ క్వశ్చన్లు వద్దన్నాడు ఆయన. అప్పుడు ఎందుకు పరలోకం, అమ్మ ఎవరు, నాన్న ఎవరు, ఆ టైప్లో ఉండాలన్నమాట. పనులు ఉంటారు, నాకు అమ్మ అంటే లెక్కలేదు, నాన్న అంటే లెక్కలేదు, నాది నా దానికి వెళ్ళిపోతున్నాడు బండి మీద దినదని తీసుకుని. అదా అదా నా దేవుడు. ఇంక ఏ జ్ఞాపకం నీకు ఉండకూడదు, అప్పుడు నీకు భార్య అవసరం లేదు. అమ్మా నాన్న దగ్గరే ఉంటూ దేవుని కోసం నువ్వు తెలుసుకున్నా సరిపోదు నీ జీవితం. ఇప్పుడు పరిపూర్ణతలోనికి నువ్వు రావడానికి నీకు భార్యని ఇస్తున్నాడు అన్నమాట. వెళితే అమ్మా నాన్న విడిచిపెట్టి నువ్వు దేవుళ్ళకి వెళ్ళిపోవాలి పూర్తిగా, పూర్తిగా. వాళ్ళు రాలేరు, నువ్వు వెళ్ళిపోవాలి వాళ్ళకి మార్గం అవ్వాలి తర్వాత. చేయలేవా? అయితే నువ్వు ఖచ్చితంగా భార్య కోసం వారిని విడిచిపెట్టి భార్య చెంతకు రావాలి. ఇప్పుడు మీరిరువురు కలిసేది ఎందుకో తెలుసా? దాంపత్య జీవితం, పరలోకం చేరడానికి ఒక మార్గం పెట్టాడు దేవుడు ఇక్కడ. అదే అంటున్నాడు, ఏతో చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఇది మర్మము. ఏది మర్మం అండి? ఇప్పుడు నేను చెప్పింది మర్మమా? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడన్న దాంట్లో మర్మం ఉందా? సీక్రెట్ ఏమైనా ఉందా? మనకు తెలీదా పెళ్ళి అయితే ఏం జరుగుతుందో? కానీ దేవుడు ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? మర్మమో. ఇదేంటి ఈ మర్మము? గొప్పది, మామూలుదిగా దీంట్లో చాలా విషయం ఉంది. ఈ మర్మము గొప్పది. అయితే క్రీస్తును గూర్చి, సంఘమును గూర్చి కూడా చెబుతున్నాను అంటున్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవాలని అంటున్నాడు. అక్కడి నుంచే స్టార్ట్ చేసి అక్కడే ముగిస్తున్నాడు చూడండి. మరలా భార్య అయితే తన భర్త ఎందుకు భయం కలిగి ఉన్నట్లు చూసుకోవాలంటున్నాడు. ఎందుకని? ఈ దాంపత్య జీవితంలో దేవుని సంకల్పం నెరవేర్చాలన్నమాట, నెరవేరుతుందన్నమాట. అది ఎలా నెరవేరుతుంది? ఎలా? పెళ్ళైన వారు దేవుని చెంతకు చేరగలుగుతున్నారు. పెళ్ళైనోడే దేవుని దగ్గర రావడం మన దగ్గర చూడండి కావాలంటే. చర్చిలో పెళ్లి చేసామనుకోండి, ఎప్పుడు దగ్గర రాడు? మళ్ళీ 1 సంవత్సరం దాకా కనపడ్డు. ఎందుకు? పెళ్ళి అయింది కదండి, ఏమొస్తాం చర్చికి? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? లోకంలో జరిగేదేంటి? ఏం జరుగుతుంది అసలు? ఆయన ఏం చెప్పబోతుంది? ఎలా అర్థం చేసుకోలేదు? అంతా అర్థమైందండి ఎవరికైనా? అసలు సంసార జీవితంలో పడిన తర్వాత దేవుడు దూరం అయిపోతుంటాడు మనకి. పెళ్ళి కాకముందండి దేవుడు దేవుడు అంటే ఉండేవాడిని. పెళ్ళి అయింది, దేవుడితో ఉంటావుద్దా? అది కరెక్టే. అంటే పెళ్ళి అయినంత మాత్రాన దేవుని దగ్గరకు వచ్చేస్తారన్నది కాదన్నమాట. దేవుడు చెప్పినట్టుగా నీ సంసార జీవితం ఉంటే నీకు పరలోకానికి మార్గం అవుతుందన్నమాట. చూసారా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీనికోసం. అసలు ఈ పెళ్ళి అనే ప్రస్తావన తెచ్చి దేవుడు
ఆదాము అవ్వలని ఒక్కటి చేసి ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తే, అప్పటి వరకు పురుషునిలో లేని ఒక ఆకర్షణ, స్త్రీలో లేని ఒక ఆకర్షణ ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి పెట్టాడు ప్రేమైన వాళ్ళరా. ఈ ఆకర్షణ లేదనుకోండి, పురుషుడు తన భార్య దగ్గరికి వెళ్ళలేడు. ఒక ఆకర్షణ, ఈ ఆకర్షణ లేదనుకోండి, భార్య మాట భర్త వినడు. వింటున్నారు కదండి మన వాళ్ళందరూ, మంచోళ్ళు వింటారు. ఎందుకంటే మీలో ఏదో మ్యాగ్నెట్ పవర్ ఉందన్నమాట. అది పెట్టింది ఎవరు? దేవుడు. అది పెట్టింది ఎవరు? దేవుడు. పిల్లలు కావాలన్న ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి, ఇదిగో మరలా తిరిగి మార్గం తప్పుతున్న వారిని తన చెంతకు చేర్చుకోవడానికి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఆకర్షణ శక్తి పెట్టాడు ప్రియమైన వాళ్ళ. ఇది మంచుకు ఉపయోగించుకుంటే పరలోకం, చెడుకు ఉపయోగించుకుంటే, ఇప్పుడు చూడండి లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా మన మేలు కోసమే ఉంది కాదా? ఇంటర్నెట్ ఎవరి కోసం ఉంది? మన కోసమే. ఫేస్బుక్ మన కోసమే, వాట్సాప్ మన కోసమే, యూట్యూబ్ మన కోసమే, గూగుల్లో ఉన్న చెత్త అంతా మన కోసమే. మంచుకు ఉపయోగిస్తే మన కోసమే, కానీ మంచుకు ఉపయోగిస్తున్నారా? చెడు. ఎలా ఉన్నావు? ఏం తాగావు? బాగున్నావా? ఏం కట్టుకున్నావు? ఈ సోది చాటింగ్ అది మంచా? అది చెడు. అలాగే ఈ ఆకర్షణ కూడా మంచుకు ఉపయోగిస్తే పరలోకం, చెడుకు ఉపయోగించుకుంటే నాశనం. అసలు మంచికి ఎలా ఉపయోగించుకుంటే దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరుతుంది? చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ అంటే డేంజరే కాదంటలేదు. ఎందుకు డేంజర్ అంటే ఒక ఆకర్షణ పెట్టాడు దేవుడు అక్కడ. కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు ఇప్పుడు తెలిసిపోద్ది. స్త్రీ పురుషులు ఇరువురి మధ్య ఒక ఆకర్షణ పెట్టాడు. ఈ ఆకర్షణ దేవుడు ఎందుకు పెట్టాడు చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు కదా ఎందుకు పెట్టాడు ఆయన అంటే మేలు కోసమే. ఎస్ఆర్నో మన మేలు కోసమే పెట్టాడు. ఈ ఆకర్షణ లేదనుకో ఎలా ఉంటాడండి? ఎడారిలో తప్పిపోయిన ఒంటి పిల్లలా ఉంటాడు అనమాట. ఏమీ లేదు, ఎవరి మాట వినడం, ఏమీ లేదు, ఎలా ఎలా ఉంటే అలా మారిపోతాడు. ఈ ఆకర్షణ రాగానే బంధం, తర్వాత చాలా కట్టుదిట్టాలు ఉంటాయండి. ఇక్కడ ఆరైపోతుంది, వెళ్ళిపోవాలి ఇంటికి అంటాడు. ఎందుకు? ఆకర్షణే టైంకి వెళ్ళకపోతే వికర్షణ అయిపోతున్న పని. ఇంకా వెళ్ళిపోవాలి, పిల్లలు ఉంటారు, కుదరదు, వెళ్ళిపోవాలి. చూసారా? అంటే ఒక రకంగా మనిషిని కట్టడి చేస్తున్నాడు అనమాట దేవుడు. ఈ ఆకర్షణ కట్టడి. ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి, వాటి సమూహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, వేటి కక్షలో తిరుగుతుంటాయి తెలుసండి. వాటి మధ్య ఉన్నది ఏంటి తెలుసా? ఆకర్షణ. దాన్ని మనమే మన భాషలో అంటే లవ్. మరి అవి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి, ఎప్పుడన్నా ఢీకున్నాడా అంత దగ్గరికి వెళ్ళినే? నా చుట్టూ నన్ను తిరుగుతాను, నీ చుట్టూ తిరుగుతాను, బాగుంది కదా. నీ చుట్టూ తిరుగుతుందని పాట కట్టాడు దరిద్రుడు. ఆకర్షణ. మరి ఏం చేస్తాం? అది ఆకర్షణ. చూసారు? ఆకాశంలో కూడా కనపడేది ఏంటనమాట? సౌర కుటుంబంలో ఉన్నది ఏంటనమాట? బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్, ఇవన్నీ ఉన్నాయి గ్రహాలు. ఎప్పుడన్నా ఢీకున్నాయా? ఆకర్షణ. చూసారా? వాటి కక్షలో తిరుగుతుంటాయి. భూమి మీద కూడా ఆకర్షణ పెట్టాడు దేవుడు. ఎందుకు? కక్ష దాటిపోకూడదు. నువ్వు పురుషుడు కదా, నువ్వు కక్ష దాటిపోకూడదు. నువ్వు స్త్రీ కదా, కక్ష దాటిపోకూడదు. ఆకర్షణ. ఈ ఆకర్షణలో ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. ఆకర్షణ దాటావా తప్పిపోయినట్టే. బ్లాక్ హోల్ అంటారు దీన్నే. నక్షత్రం కక్ష దాటింది అనుకోండి ఏమైపోతుంది? అందుకే మార్గం తప్పి తిరుగు చుక్కలారా అని తిట్టాడు. మనకు అది పెద్ద బహుమతిలా అనిపించిందా తిట్టు? ఎందుకు? కక్ష ఉందరా నీకు భూమి మీద? తప్పావా? తప్పిపోయావా కక్ష? హలో. కక్ష తప్పిపోయావనుకో నాశనానికి వెళ్ళిపోతావు. కక్షలో ఉన్నావనుకో చక్కగా ఈ ఆకర్షణ ఉపయోగించుకుంటున్నావు అన్నమాట. అది ఎంతవరకు, అసలు చివరికి స్థితి ఏమైపోతుంది? ఇవన్నీ బాగా ఆలోచిస్తే ఈ ఆకర్షణను ఉపయోగించుకోవడం చేత కాకపోతే ప్రమాదం. రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఈ ఆకర్షణలోకి వెళ్లకుండా దైవాకర్షణలో ఉండాలి. ఇక అమ్మాయి అన్న ఏమన్నా నాకు పడదు, నాకు వద్దన్నా లేక వచ్చావా, ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా నేను ఉపయోగించుకోవాలి. లేకపోతే ప్రమాదం, లేకపోతే ప్రమాదం. ఆకర్షణ ఉంది కదా అని చెప్పేసి ఏంటోనండి, నాకు ఎంతమంది ఉన్నా సరే నాకు ఇష్టంగానే ఉంటారండి. అంటే నలుగురిని చూశానండి, నలుగురు నచ్చుతున్నారండి. ఆహా, ఎక్కువైపోయింది అన్నమాట ఆకర్షణ. ఇది ప్రమాదం. ఇది
ఏమంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు కోరుకుంటున్నాడంటే దేవుడు ఇక్కడ ఏదో పెట్టాడు ప్రియమైన వాళ్ళ ఆకర్షణ పెట్టాడు. అందుకోసం దీన్ని కంట్రోల్ చేసుకోవడం చేత కానీ ఎందరో దౌర్భాగ్యులు లోకంలో పెళ్ళి కానివారు పెళ్ళైన వారు ఈ ఆకర్షణ తప్పిపోతూ ఉంటారు, బ్యాలెన్స్ చేసుకోలేరు, తప్పిపోతుంటారు. ఇప్పుడు ఇది ఎలా తీరుతుందనగానే ఇదిగో కూడుకోవటం వల్ల తీరుతుంది, ఈ సంబంధం పెట్టుకోవడం వల్ల తీరిపోతుంది, ఇది అది తీర్చుకోవాలన్న కోరికతో తప్పిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఇది దీనివల్ల కూడా దేవుళ్ళు చాలా నష్టపోతున్నారు. ఇది తప్పు అంటున్నాడు. ఇది ఆకర్షణ ఉంది ఎందుకో తెలుసా, నా ఆకర్షణ గుర్తించాలి, నా చెంతకు రావడానికి పెట్టాను, పెట్టాను గనకే నీకు దాంపత్య జీవితాన్ని ప్రసాదిస్తున్నాను, దానితోనే నీకు సాధ్యమవుతుంది. కాదంటావా నేను మంచికి చిన్నదాన్ని చెడుకు ఉపయోగించుకుంటావా, నీకు నాశనం, నా చెంతకు చేరలేవు, ఇది జారత్వం, ఇది వ్యభిచారం, నువ్వు తప్పిపోయినట్టే, ఇక నాలో నీకు పాలు లేదంటున్నాడు. కానీ ఇదే జరిగిపోయింది ప్రియమైన వారలారా, సమాజంలో ఇదే జరిగిపోయింది. ఆయన ఎందుకు పెట్టాడు ఈ ఆకర్షణ, 16-17 సంవత్సరాల్లోకి రాగానే చేయండి, 16-17 సంవత్సరాల్లోకి రాగానే ఎందుకు ఏదో ఆకర్షణలోకి వెళ్ళిపోతాడు, ఒక అమ్మాయి వెళ్తే చూడకుండా ఉండలేకపోతాడు. ఎందుకంటే ఏదో ఆకర్షణ, దీన్నే లవ్ అనుకుంటున్నారు, ప్రేమ అంటున్నారు కదా. ఇది చివరికి నువ్వు దీన్ని కట్టుదిట్టం చేయలేకపోతే, దీని హద్దుల్లో ఉంచలేకపోతే నువ్వు తప్పిపోతావు. అప్పుడు నువ్వు ఒక స్త్రీని తాకుతావు, దీనివల్ల ప్రమాదం. నేను ఏ సంకల్పం మేరకైతే దేవుడు కన్నాడో అది నెరవేరదు నీ జీవితంలో, నువ్వు పడిపోయినట్టే. అందుకోసం ఇలా జరుగుతున్న కారణం చేత దీని లోతేంటో వివరిస్తున్నాడు పౌలు గారు చాలా జాగ్రత్తగా విన్నారండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము. ఇప్పుడున్న యూత్ ఈ ఆకర్షణతోనే కొట్టుమిట్లాడిపోతుంటారండి, నిద్ర పట్టదు. ఎందుకని, ఏదో తెలియని కోరిక, హడావుడి, కంగారు, ఇంటి దగ్గర కుదురుగా ఉండలేడు, పరుగులెత్తాలి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఇది దేవుడు పెట్టిన ఆకర్షణ. దీన్ని సరిగా వినియోగించుకోకపోతే నువ్వు దూరమైపోతున్నావు దేవునికి, నువ్వు మరణిస్తున్నావు, పాతాళానికి వెళ్ళిపోతున్నావు, నరకంలో కాలిపోబోతున్నావు. ఇది చాలా పెద్ద ప్రమాదం. దీన్ని తప్పించాలంటే ఎలా ఉండాలి అని చెబుతూ పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము సైడ్ హెడ్డింగ్తో చెబుతున్నాడు చూడండి, మీరు వ్రాసిన వాటి విషయం. ఆల్రెడీ మనం ఏం పాఠం పెట్టుకున్నామో అది ఆల్రెడీ ఉత్తరం రాశారంట ఆయనకి, చూసారా, ఆల్రెడీ ఆయన చెప్పిందే మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఏంటంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, స్త్రీని ముట్టుకోవటం మేళ, ముట్టుకోకపోవటం మేళ. ఖచ్చితంగా స్త్రీని ముట్టుకోకుండా ఉంటే పురుషునికి మేలు. స్త్రీని ముట్టుకోని పురుషుడు ఎవడనుకుంటున్నారు మీరు? దేవునిలో ఐక్యమైన వాడు ప్రేమైన వాళ్ళరా, అలా మీరు ఉంటారా? మేలు అలాగే ఉండండి, ముట్టుకోకుండా, నేను ముట్టుకోకుండా ఉన్నాను, మీరు కూడా అలానే ఉండండి. మనం వెళ్ళిపోతాం దేవుని రాజ్యానికి, దేవుని చెంతకు చేరగలం మనం. ఇదే దేవుని సంకల్పం. ఇప్పుడు మనకు పిల్లలు అది కాదు, మనమే ఆయనకి పిల్లలుగా ఉండాలంటున్నాడు. ఆయనకి చెంతకు చేరాలంటే మనం ముట్టుకోకూడదు, కరెంటు షాక్ కొడుతుంది, దాని జోలికి వెళ్ళకూడదు మనం. ఏంటిది, స్విచ్ బోర్డా. స్త్రీని ముట్టుకున్నవాడు నిత్య జీవానికి అర్హుడు కాడు. అయిపోయిందండి అందరికీ, అదే చెప్తున్నాడు ఆయన. పురుషునికి మేలు అయినను ఏమైందంట, ఇప్పుడు ఏ ఆవిడ ఉంటాడు పౌలు గారు అంటున్నారు. అందరూ అయిపోయాం, కండు చూపుతో చూసేవాడు ఒకడు, కలలు కనేవాడు ఒకడు, ఊహల్లో తేలేవాడు ఒకడు, రాత్రి కలయం వచ్చిందో చెబితే నేను భలే సంతోషపడతామంటాడు. ఏం జరిగిందంటే మనం పెళ్ళి అయిపోయినట్టుగా మనం ఎక్కడికో, అబ్బో ఎన్నో మరి ఆలోచనలు, ఇక్కడెక్కడ కాదట, ఎక్కడికో మంచు పర్వతాల్లోకి, అక్కడ కూరుకుపోయినట్టుగా, మనల్ని ఎవరో కాపాడినట్టుగా, మనం చచ్చిపోయినట్టుగా వస్తుంది, రాదు రాదు, నువ్వు ఏటు దాకా వెళ్తాడు. ఊహా, ఇదిగో ఇలా ఉండడం మేలు, కానీ దేవుడు పెట్టిన ఆకర్షణ బట్టి ఆగలేక ముట్టుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా దేవుని ఆలోచన అంటే మీకు అర్థం కావాలి. అందుకని మీరు ఏం చేయాలంటే, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అయినను జారత్వంలో జరుగుతున్నందున స్త్రీని ముట్టుకోకుండా ఉంటే మేలు. కానీ ఏం జరిగిపోతుందట, మేము పెళ్లి చేసుకోవట్లేదు పౌలు గారు మీకులాగే అంటున్నారట, మంచిది బాబు, కాకపోతే చిన్న సెటప్ ఉందని అంటున్నారట. అదే కదా, పెళ్ళి అంటే ఏంటి, ఈ దాంపత్యం అంటే ఏంటి, రెండు ఒకటి కదా. ఏమంటే ఇండియన్ కల్చర్ ప్రకారం తాళి కడతాం, మళ్ళీ మనలో కూడా కొన్ని కట్టమండి, రిజిస్టర్ మ్యారేజ్ కడతాం, అవసరం లేదు.
కొన్ని కొన్ని మ్యారేజ్లు అంటే కట్టం. విదేశాలకు వెళ్ళిపోతే అసలు తాలి గొడవే ఉండదు ఇక, మరి అది పెళ్ళి కాదా? అంటే ఒక పురుషుడిని ఒక స్త్రీ కోరుకుంటాం కానీ, స్త్రీని పురుషుడు కోరుకుంటాం కానీ దేవుని దృష్టిలో ఏంటిది? పెళ్ళి అయిపోయిందా? దీని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను జారత్వములు జరుగుతున్నందున పెళ్లి మానేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దరిద్రుడు? ఆకర్షణ కదండి, మీకులాగా ఉండలేకపోతున్నా అంటున్నాడట. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతివానికి ఏం భార్య? ఓన్ హౌస్ అన్నారట. ఎప్పుడన్నా సొంతిల్లి కళ, ఎప్పుడో సొంతిల్లి కోసమే పెడుతాడు తప్ప సొంత భార్య కావాలని దేవుడు అంటున్నాడు. పట్టించుకున్నాడండి ఎవడైనా? భార్యదే ఉందండి అనుకుంటాడు. సొంత సొంతిల్లుని కావాలని దేవుడు ఎక్కడని చెప్పాడండి? 66 పుస్తకాల్లో. బిడ్డ ఇల్లు లేక బాధపడుతున్నావా, దీంట్లో తిరుగుతున్నావా, నీకు సొంత ఇల్లు ఉండాలరా అని ఎక్కడన్నా అన్నాడా? కానీ ఓ మాట అన్నాడండి. ఏంటి చెప్పండి? సొంత భార్య ఉండాలరా నీకు అన్నాడండి. ఇంటికంటే ఏది ప్రధానం? ఇంటికంటే ఇల్లాలు ప్రధానం. అది సొంతముదై ఉండాలి. అంటే మరొకటైతే అది సొంతం కాదన్నమాట. సొంత ఓన్, నీకంటూ ఒకటి ఉందా? ఉండాలి. దేవుడే ఇస్తున్నాడన్నమాట ఈ అధికారం మనకి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకు, అలాగుననే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడపాలి. ధర్మాన్ని నడపాలి. ఎందుకంటే ఇది వికర్షణ అయిపోతుంది. లేకపోతే ఈ ధర్మం సరిగా జరగకపోతే ప్రమాదంలో పడతారు మీరు. ధర్మమును నడపవలను. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు. అలాగుననే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఏమండి, పవర్ ఆఫ్ పట్టాలన్నీ కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేసాడు, మనకి ఏమి లేవన్నమాట. మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? మీ మీద అధికారం ఎవరికి చెప్పండి? భర్తకు ఉంటుంది. భర్తకు పెళ్ళి అయిందా? పురుషునికి పెళ్ళి అయితే అతని మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఏమి లేదండి. నేను ఇంకెవరి మీద మనసు పడ్డాను, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? మరి మా ఆవిడ ఇస్తుందా పర్మిషన్ నాకు? చెప్పండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలా కాదు, ఏదో ఇలాగా మరి ఏమంటావు, సెటప్ అంటుంది అంతేనా? ఆ సెటప్కి సెటప్ అంటుంది, ఇక కుదరదు. మరి భర్త పరిస్థితి అదే, భార్య పరిస్థితి అదే. చూసారు ఎలా పెట్టడం ముడి? ఎందుకంటే ఒప్పుకోరు కనుక మీరు. ఏ భర్త ఒప్పుకుంటాడు, ఏ భార్య ఒప్పుకుంటుంది? ఒప్పుకోవటం లేదు కనుక నాకేం చేయాలో తెలుసంటే ఎట్టా అక్కడి నుంచి ఎండ కౌంటర్ అయిపోతాం మనం. సొంత భార్య, సొంత భర్త, ఒకరి మీద ఒకరికి అధికారం. భార్య మీద భర్తకు ఉంది అధికారం, భర్త మీద భార్యకు ఉంది అధికారం. అధికారం చూడండి, అధికారాన్ని ఇచ్చేసిన తర్వాత మన చేతిలో ఉంది ఈ దేహం. నా మీద నాకేమీ లేదు పెత్తనం. అలాగే పెళ్ళిళ్ళైనా మీ దేహాల మీదకి మీకు లేదు అధికారం. ఎవరికి ఉంది? మీతో వివాహ సంబంధాన్ని అందుకున్న వానికే ఉందన్నమాట. ఇది దైవ నిర్ణయం ప్రియమైన వాళ్ళ, దీన్ని ధిక్కరించడానికి వీల్లేదు. ఇది దైవ నిర్ణయం. అది చెబుతూ చూడండి, ఒక మాట అన్నాడు ఇక్కడ. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఏమండి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏంటండి ఆయన? పెళ్ళి అయిన తర్వాత, ఒక భార్యను ఇచ్చిన తర్వాత నైనా ప్రార్థన చేయడానికి కొంచెం సావకాశంగా ఉండండి. అంతకుమించి ఒకరినొకరు ఎడబాపకండి అంటున్నాడు. ఒకరొకరు విడిగా ఉండకండి, దగ్గరగా ఉండండి, దగ్గరగా ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం కాస్త పవిత్రంగా ఉండండి అంటున్నాడు. మనిషి బ్రతుకు మీద దేవుడు తీసుకుంటున్న జాగ్రత్త చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమైన వాళ్ళరా. దేవా, నా కోసం, నా గురించి నన్ను కన్నవారు ఆలోచించలేదు నాయన, నువ్వు ఆలోచించావు. నిజమండి, మీకోసం దేవుడు తప్ప అంతకంటే ఎక్కువగా ఆలోచించిన వారు ప్రపంచంలో లేరండి. ఒక ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండండి. రిక్వెస్ట్ చేస్తున్నాడని తర్వాత చూడండి. తర్వాత ఇంకో మాట అంటున్నాడండి, కొంతకాలం ఉభయుల సమ్మత చొప్పునే, ఇద్దరికి ఇష్ట ప్రకారంగానే దూరంగా ఉండండి. ప్రార్థన విషయంలో ఒకరినొకరు ఎడబాయకండి. ఒకవేళ మీరు ప్రార్థనలో ఉన్నప్పుడే గనక మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి అంటున్నాడు. కలుసుకోండి. ఏమండి, ఇక్కడ ఈ వచనం మీరు ఆలోచిస్తే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. అసలు భార్యను ఎందుకు ఇస్తున్నట్టు? స్త్రీని ముట్టుకోవటమే పురుషునికి మేలన్న తర్వాత భార్యను ఎందుకు ఇస్తున్నట్టు? జీవితాంతం సుఖంగా సంతోషించడానిక? దేనికి? నువ్వు తప్పిపోకుండా ఉండడానికి.
నువ్వు ప్రమాదంలో పడిపోకుండా ఉండడానికి ఏంటా ప్రమాదం? ఏంటా ప్రమాదం? సాతాను నీ మనస్సును ప్రేరేపిస్తుంది, నీ శరీరానికి కోరికను రగిలిస్తుంది. ఈ కోరికను తీర్చుకోవడానికి నీ ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. అటు ప్రక్క నువ్వు వెళ్ళావా, శాశ్వతంగా నాకు దూరం అయిపోతావు. కాబట్టి ఈ సాతాను కబంధ హస్తాల నుంచి నేను తప్పించడానికి నీకు భార్యనిస్తున్నాను. ఒకవేళ నీకు అలాంటి ఆలోచన వచ్చిందంటే కలుసుకో. నిర్మోహమాటంగా మన కన్న తండ్రి అయిన దేవుడు చెబుతున్నమాట, కలుసుకో. ఎప్పుడు కలుసుకోవాలి, ఎందుకు కలుసుకోవాలి? ఒక భార్య భర్త ఈ దాంపత్య జీవితంలో ఏక శరీరం అయ్యేది ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? శోధన కలుగుతున్నప్పుడు, అపవాది మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇక నేను నిలవలేను అంటూ దేవుని ఆలోచనలు మనలోనికి రాక మన శరీరం గతి తప్పుతున్నప్పుడు దీన్ని ఉపయోగించుకోమంటున్నాడు ప్రియమైన వరలరా. చాలామంది దరిద్రులు ఈరోజు దేవుళ్ళో ఉంటూ శరీరాన్ని రేకెత్తించుకుంటూ ఈ ధర్మాన్ని విడిచి అపవాదికి చోటిస్తున్నారు. చాలా తప్పది, చాలా తప్పు. ఇదిగోనండి, దేవుని సంకల్పం వివాహంతో నెరవేరేది పిల్లల కోసమైతే, తర్వాత మనం ఆయన పిల్లలం, ఆయన చెంతకు చేరాలి. కాబట్టి మన జీవితంలో ఏం ప్రమాదం ఉందో ఎలా ఉండాలో చెబుతున్నాడు. నువ్వు ముట్టుకోకుండా ఉంటావా దేవుని కోసం? వెరీ గుడ్. పురుషుడు వద్దా, స్త్రీ వద్దా? అయితే ఉండండి. పెళ్ళైన తర్వాత మీరు ఇద్దరు దేవుళ్ళో ఉంటారా? పవిత్రంగా ఉండాలనుకుంటున్నారా? ఉండాలి. ఎంతకాలం ఉంటారా? ఉండండి. కానీ అపవాది ఎప్పుడైతే మిమ్మల్ని ప్రేరేపిస్తుందో కలుసుకోండి అంటున్నాడు. కలుసుకోవడానికి అర్హత ఉందా? అర్హత? ఇద్దరు ఒకటవడానికి ఉందా అర్హత? ఏమంటే పిల్లల కోసమేనండి అనుకుంటే కనుక పిల్లలు పెళ్ళైన సంవత్సరంలోనే పుడుతున్నారు. మరి మిగిలిన సంవత్సరాలన్నీ, మిగిలిన జీవితం అంతా దేనికోసం? ఎందుకో చెప్పనా? అపవాది బారి నుంచి తప్పించుకోవడానికి ఒక సాధనంగా బారినిస్తున్నాడు, భర్తనిస్తున్నాడు ప్రేమను. సాధనం ఇక్కడ దేవుడు అందుకే తన పిల్లలమన్న ఉద్దేశంతో జరుగుతున్న తంతును బయట పెట్టేశాడు. ఇక్కడ ఏమన్నా తెలుసా? సాతాను మిమ్మల్ని పాడు చేస్తుంది, ప్రేరేపిస్తుంది. దాని భార్య మీరు పడకుండా ఉండడానికే మీరు కలుసుకోవాలి. మీరు ప్రార్థనలో ఉండగానే ఆలోచన వచ్చిందా? నాకు దగ్గర అవుతుంటే వాడు మిమ్మల్ని దూరం చేస్తుంటాడు. వచ్చిందా? వెంటనే మీరు కలుసుకుంటారని అంటున్నాడు ఆయన. ఏంటండి ఆయన ఆ మాట వింటే చచ్చినంత పని అవుతుందండి నిజంగా. వీడి ప్రార్థనలు ఉండగా రావటమా? మరలా ఆయన ఏంటి, మీరు సాతానులోనికి వెళ్ళిపోకూడదు, ఖచ్చితంగా ఉండాలి కనుక ఫోన్లోనే ఆయన మళ్ళీ మనకి అవకాశం ఇవ్వటమా? ఏంటండి ఇదంతా? ఎందుకోసం అండి బ్రతుకు? ఎందుకండి వివాహం జరిగేది? ఎందుకండి దాంపత్య జీవితం? అంటే ఆయనకు పిల్లలుగా మనం ఉండడం కోసమేనన్నమాట ఈ దాంపత్య జీవితం. ఉండగలరా? ఇద్దరు ఉభయుల సమ్మతి చొప్పున విడిగా ఉండగలరా? ఇష్టమైన ఇద్దరికైనా, అమ్మా ఈ వారం రోజులు మనం దూరంగా ఉందాం ఏమంటావు? ఎందుకంటే దేవుడి పని ఉంది కదా, దేవుని కోసం ఆలోచించాం, మనకి ఇబ్బంది ఏముంది? సరేనండి, ఓకే, వెరీ గుడ్, బాగుంది, దూరంగా ఉండండి. ఉండలేరా? మీరు చెడిపోవడానికి అవకాశం దొరికిందా? అపవాది ప్రేరేపించిందా? కలుసుకోండి. మీరు నాలో ఉండడం నా ప్రాముఖ్యం. మీరు కలుసుకోవడం కలుసుకోపోవడం కాదు, ఆయనకు కావాల్సిందే. మీరు దేవుళ్ళో ఉండడం ప్రాముఖ్యం ప్రియమైన వరలారా. ఆలోచించారు ఎవరైనా? ఎందుకంటున్నాడు ఆయన? ఎందుకు ఇస్తున్నాడు భార్యని? మనల్ని అపవాది బారి నుంచి తప్పించడానికి. పెళ్లి చేసుకోలేదు, వయసు ముదిరిపోతుంది, ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు అంటే అడిగామనుకోండి, చేసుకుందాలని కంగారండి అంటాడు. మరి ఆలోచన, కోరిక ఎప్పుడు పుట్టింది? ఇక జనరల్గా ఎప్పుడు పుట్టేస్తుంది చెప్పండి? మరి ఎంతకాలం ఎలా ఆగావు నువ్వు? అంటే ప్రతిరోజు ఈ ఆలోచన వస్తున్నా, ఊహల్లో తేలియాడిపోతూ అవకాశం ఉంటే పక్కకి జరిగిపోతూ ఉన్నావా? నీకు దేవుళ్ళో స్థానం లేదు. లేదు, ఇబ్బంది పెడుతుందా? కలుసుకో. అందుకే భార్యాభర్తల బంధం తెలియక కొంతమంది దూరం చేసుకున్నారు, తెలిసి కొంతమందిని సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఎందుకనుకున్నారు? ఏంటి దాంపత్య జీవితం? ఎన్ని రోజులు కలుసున్నాం, ఎంత ఏంటి సంతోషం? ఏముంది సంతోషం? ఒకసారి కోరిక తీర్చుకోవడానికి ఉపక్రమిస్తే మరలా రాదా? దేనికిది? ఎందుకో తెలుసా? మనకి ఆ కోరిక కలిగించి పడగొట్టడానికి చూస్తున్నాడు అపవాది. దేవుడిచ్చిన ఆకర్షణ బట్టి ఈ ఆకర్షణ మీరు నా చెంతకు రావడానికి ఉపయోగించుకోండి, ఉపయోగించుకోండి. అందుకంటే అనుగ్రహ ప్రాప్తునికే అంటాడైనా, నువ్వు సెలెక్ట్ అయ్యావు పరలోకానికి, అందుకే నీకు భార్య. సెలెక్ట్ కానోళ్ళకి సెలెక్ట్ కానోళ్ళు ఉన్నారు కదా పాపం, ఏంటండి అని ప్రేమ. ఊరికినే మన ఇష్టం, మన సుఖం, మన సంతోషం ఇవన్నీ వదిలేస్తాడా మనల్ని? ఆయన మన తండ్రి, మన విషయాలు ఎన్నో ఆలోచిస్తున్నాడు ఆయన. భూమి మీద బ్రతికే బ్రతుకులోనే ఒక దినం ఎలా ఉండాలో చెబుతున్నా ఆయన. దాంపత్య జీవితంలో సైలెంట్గా ఉంటాడని ఎలా అనుకున్నారు?
ఉండడాయనా, నీకు ప్రేరేపణ వచ్చిందా? నా నుంచి తొలగిపోయే పరిస్థితి వచ్చిందా? అయితే మీరిద్దరు కలుసుకోండి, మీరిద్దరు అనుకోండి, నా కోసం కొంత సమయాన్ని కేటాయించండి. వారం ఉంటారు, నెల ఉంటారు, అసలు ఉండలేరా? మీ ఇష్టం, మీ ఇష్టం. మీరిద్దరు మాత్రం దేవుళ్ళో ఉండాలి, మీరు నాలో ఉండాలి. నాలో ఉండాలని చెబుతున్నాడు ప్రేమైన వరలరా. ఆయన ఆలోచన అర్థం చేసుకోండి. అంటే ఆయన పిల్లలుగా మనం మరల ఈ లోకం నుంచి ఆయన చెంతకు చేరాలంటే ఆయన మనలో ఉంచిన ఈ ఆకర్షణను బట్టి మనం పాడైపోతున్నాం అనమాట. ఎప్పుడైతే దేవుడు ఈ ఆకర్షణ పెట్టాడో మన మేలు కోసం, ఆ మేలునే మన కీడుగా మార్చేస్తున్నాడు అపవాది అన్నమాట. కీడుగా ఏంటి, భార్యమో లేదు, వారం రోజులు అయిపోయింది, మరి ఎలా ఉండగలవు నువ్వు, చచ్చిపోతావు వీటి కొంప తీసి, ఏంటి పిచ్చి పట్టేసిందండి సమాజానికి. నిజంగా పిచ్చి, అసలు పెళ్ళైనోడే జాగ్రత్తగా ఉండాలరా చంపేస్తాను అంటుంటే పెళ్లి కన్నోడుకు మరీ కంగారు అయిపోతుంది. అనిపించాడా జీవితం, చచ్చిపోతాడండి. చాలా సీరియస్ అయిపోతున్నాడు దేవుడు. పెళ్ళి కాకముందు ఎవరిని ముట్టినా సరే శాపంలో తగులుతుంది అది, వాడి జీవితంలో సుఖం ఉండదక, ప్రమాదం బారిన పడిపోతున్నాడు. ప్రేమిన వాళ్ళ ఏమనుకుంటున్నారని సంకల్పం అంటే పవిత్రత కోరుకుంటున్నాడు. నీ పాన్పు నిష్కల్మషంగా ఉండాలంటున్నాడు. ఎందుకని, జరిగేది నెరవేరబోయేది ఆయన సంకల్పం, ఆయన సంకల్పం. ఆయన సంకల్పం నెరవేరాలా వద్దా? నెరవేరాలి ఖచ్చితంగా. అందుకే పెళ్ళైన తర్వాత, పెళ్ళైన తర్వాత నువ్వు దాంపత్య జీవితంతో నా కోరిక నెరవేర్చిన తర్వాత, అంటే పిల్లలను కన్న తర్వాత దాంపత్య జీవితంలో మరలా నా సంకల్పం నెరవేరాలి. అదెందుకు, ఈ పిల్లలు నా కోసం, మీరు నాకు పిల్లలు, మీరు నా కోసం. చూసారాయన ప్రేమ, ఎక్కడ విడిచిపెట్టేశాడు, ఎవరిని విడిచిపెట్టేశాడు, మరలా మనల్ని కూడా ఆయన పిల్లలతో పోల్చుకుంటున్నాడు, ఆయన పిల్లలుగా కావాలంటున్నాడు. 17 సంవత్సరాలు రావండి రావండి, నిజానికి మిటమిట్లు ఆడిపోతారండి. మిటమిట్లు ఏవైపోయింది, ఏవైపోయింది, అవయవాల్లో కరుగుతున్న మార్పు ఆకర్షించేస్తుందట. ఆపుకోండి. దేవుడిదిగో మీరు నమ్మిన దేవుడే, మీ చేతిలో ఉన్న బైబిలే ఏమని చెబుతుందో చూడండి. ప్రమాదంలో పడిపోతున్నారు, ఉందా? సరే అయితే ఉభయుల సమ్మతి చొప్పున కలుసుకోండి, కోరుకొస్తే. లేదా నా కోసం పవిత్ర లేండి అని తెచ్చుకోకండి, అది చెప్తున్నాడు ఆయన. లేదా దేవుని కోసం బ్రతికారా, మనసు బాగుందా, పవిత్రంగా ఉన్నారా, అవసరం లేదా ఈరోజు కలుసుకోవటం? ఎందుకు ఆలోచిస్తారు, ఇంకా ఎందుకు ఆలోచిస్తారు? లేదు, అలా ఉండండి, ఉండలేరా, కలుసుకోండి. ఆయన ప్రేమ అండి. అసలు ఎందుకు అనుకుంటున్నారు ఈ దాంపత్య జీవితం? ఆయన చిత్తం నెరవేరడానికి, మనం ఆయన చెంతకు చేరడానికి ఉపయోగించుకోవాలి. భార్య ఎందుకు కావాలి బ్రదర్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు? నేను పరలోకం చేరడానికి కావాలండి. బాగుంది సమాధానం, అదే వచ్చింది చూడండి ఇక్కడ. లేదు, భార్య లేకపోతే పరలోకం చేరలేరా? ఇప్పుడున్న పరిస్థితులు అయితే కష్టమండి. ఎందుకని, ఈ పాడులోకం ఏ వైపు చూసినా ఇదే కనబడుతుంది మనకు. చూడండి, రహస్యం అంతా బయలుపరచబడిపోయింది అనమాట. ఇద్దరు బండి మీద వెళ్తాను, ఈడుకు చిక్కుమంటది లోపల. నేను ఎప్పుడు వెళ్తాను, వచ్చేసిందా అప్పుడే. ఒక అమ్మాయిని చూడగానే చూపు మరుచుకోలేడు, తిప్పలేడు చూపు, ఏదో ఆకర్షణ పడ్డదా? నువ్వు చెడిపోయావు నాన్న, తమ్ముడు నువ్వు చెడిపోయావురా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు చూపు తిప్పలేకపోతున్నావో అప్పుడే నువ్వు పడిపోయావు. నీకు అర్థం కాలేదు, కాపాడుకోగలవా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ జీవితాన్ని? ప్రార్థనతో, కన్నీళ్లతో, దేవా నీ సంకల్పం నెరవేర్చడానికి నన్ను నువ్వు పుట్టించావు, కానీ నా మీద పడుతున్న యవ్వనం నన్ను పక్కదోవన పట్టిస్తుంది. నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి నన్ను కాపాడుకో అని చెప్పగలవా? ఆయన నిలబెట్టుకుంటాడు, కంట్రోల్ అవుతావు నువ్వు అప్పుడు. ఆయన సంకల్పం నెరవేరుతుంది, లేదా ఉండలేవా, ఉండలేవా. వెంటనే అమ్మ దేవుని సంకల్పం నెరవేర్చాలని ఉంది నాకు మరి అని చెప్పేయడం మంచిది. ఎలారా అని అడుగుతారు వాళ్ళు. ఏముందమ్మా, వివాహం చేసుకునే సంకల్పం నెరవేర్చాలని ఉంది. 17 ఏళ్ళకే మీరు నా వయసే చూస్తున్నారు, నా మనసు చూడట్లేదు మీరు. ఎందుకంటే పగ్గాలిప్పేసిన గుర్రంలా ఉంది ఇది, ఆగట్లేదు అక్కడ. చెప్పేయడమే, సిగ్గు లేకుండా మొహం చెప్పేయడమే. అదేట్రా నేను 30 సంవత్సరాల దాకా చేసుకోలేదురా అంటే, నాన్న నాన్న నువ్వు ఉన్న పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు. ఎవరి డైలాగులా ఉంటుంది ఇది ఇప్పుడు, అంతేనా? అప్పుడు పరిస్థితులు వేరు, నీకు తెలియదు నాన్న అనాలంతే. ఏదో కొంప ములిగేటట్టుగానే ఉందని కంగారు పడతారు వాళ్ళు. మరి ఎవర్రా అంటే, నాకు పెద్ద కోరికలు ఏం లేవు, ఆయన సంకల్పం కదా, మీ ఇష్టం. అలా ఉండాలి ప్రేమిని వరలారు. ఆయన ఆలోచన చూడండి, అద్భుతమండి నిజంగానే. సాతాను మిమ్మను శోధింపకుండానట్లు శోధిస్తే ప్రమాదం మీకు, తిరిగి కలుసుకోండి.
ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ, అసలు మనుషులందరూ, మొదటి మనుషులందరూ, మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాను. ఆయన ఎలా ఉన్నాడు? ఎంతమంది భార్యలు ఆయనకి? పౌలు గారికి ఎంతమంది భార్యలు అని తెలుసండి మీకు ఎవరికన్నా? పౌలు గారికి పెళ్ళయిందానికి ఆడదాని వైపు కన్నెత్తు కూడా చూడలేదని మహానుభావుడు దేవుని కోసం పరుగెడుతున్నాడు. అలా ఉండండి అంటున్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఉండగలమా? ఉంటే అలా ఉండండి, లేకపోతే పెళ్లి చేసుకుని గమ్మున ఉండండి అంతే. ఉంటే నాకులా ఒక్కరు బయలుదేరండి సేవ కోసం, లేదంటే పెళ్లి చేసుకుని భార్యతో బయలుదేరండి. మొత్తానికి దేవుళ్ళో ఉండడం ప్రాముఖ్యం అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. నావలే ఉండుట వారికి మేలని చూడండి, మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అయినను, అయినను అంటూ ఇక్కడే ఒక స్పెషలిటీ ఇచ్చాడండి మనకి, ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటో చూడండి జాగ్రత్తగా. ఒకడు ఒక విధమునను, ఒకడు ఒక విధంగా, మరొకడు మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇది కృపావరమా? ఏది కృపావరం? నువ్వు పెళ్ళి కాకుండా దేవుని కోసం బ్రతుకుతావో, పెళ్ళైపోయి దేవుని కోసం బ్రతుకుతావో? ఒకడు ఈ విధంగా, ఒకడు ఆ విధంగా, ఎలా అయినా పర్వాలేదు అంటున్నాడు ఆయన. ఇది కృపావరం అంటున్నాడు. దేవుడిచ్చే వరం కృప. పెళ్లి చేసుకోవడం అంటే చిన్నగా ఆలోచించారా మీరు? కార్డు మీద ఉంటుందండి, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆ దినం వేరు, మళ్ళీ చచ్చిపోతాం ఆ దినం అంటే మనం. ఈ దినానికి ఆ దినం వేసుకుంటాం మనం. మన దినం కావద్దు ఏంటి చెప్పండి ఇదంతా? ఏమనుకుంటున్నారు ఇక్కడ? కృపావరం. నువ్వు పెళ్లి కాకుండా ఉండగలవా దేవుని కోసం? యథార్థంగా ఉండగలవా? ఉండు. పెళ్లి చేసుకుని ఉంటావా? అయితే ఇలా ఉండు. ఎలాగైనా నువ్వు ఉండడం ముఖ్యం. అందుకోసమే నిన్ను దేవుడు ఈ లోకంలో పెట్టాడు అంటున్నాడు ప్రేమైన వరలరా. నావలే ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాలతోనూ చెప్పుచున్నాను. ఈ ఆలోచనే రాకూడదు మనకి. పెళ్లి కాని వారలారా, భర్తను పోగొట్టుకున్న వారలారా, భార్యను పోగొట్టుకున్న వారలారా, మీరందరూ నావలే ఉండండి, ఇదే మీకు మేలంటున్నాను. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చు. మనసు ఉండలేదండి, నా మనసు ఉండదండి, నాకు పెళ్లి కావాలంటారా? చేసుకోండి. అయితే పెళ్లి చేసుకుంటే చెప్పండి, ఈ సిమ్ తీసుకుంటే షరతులు వర్తిస్తాయి, అస్తమాను కాదు ఇది, టైం టు టైం బ్యాలెన్స్ అంతేనా? షరతులు వర్తిస్తే పెళ్లి చేసుకున్నాడికి. పెళ్లి చేసుకోకపోతే జియో సిమ్ మీద ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు దేవుడితో. షరతులు ఏమి లేవు చూసారా? అంటే పెళ్లి చేసుకోకపోతే మేలు, ఎందుకంటే ఎప్పుడు దేవునిలోనే ఉంటారు మీరు. అయ్యండి, ఆయన ఏమన్నా ఆయన తిండి కోసం ఆలోచించాడా? ఆయన ఇంటి కోసం ఆలోచించాడా? ఆయన బట్ట కోసం ఆలోచించాడా? ఆయన దేనికోసం ఆలోచించాడు? ఆయన పౌలు గారు దేవుడు, దేవుడు, దేవుడు మరణానికి వెళ్ళిపోడు మహానుభావుడు. అలా ఉండండి. లేదా మనసు నిలపలేరా, ఏం చేసుకోవాలి ఇప్పుడు? పెళ్లి చేసుకోండి, కాకపోతే షరతులు వర్తిస్తాయి, జాగ్రత్తగా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత అని చెబుతూ, కామతప్తులు అగుత అవుట కంటే పెళ్లి చేసుకున్నట్టు మేలు. కామతప్తుడు అంటే అర్థం తెలుసా మీకు? కామతప్తుడు అంటే అన్న చెప్తాడు తెలుగు మాస్టర్ ఆయన, చెప్పండి అన్న, రగిలిపోవటం, ఏదో పాట కూడా ఉంటుందండి దరిద్రగుట్టలని రాసుకుంటారు, పొదట పొదట. కామతప్తుడు అగుట కంటే ఏంటి? పెళ్లి చేసుకో, వచ్చిందా రగిలిందా జ్వాల, పెళ్లి చేసేసుకో. ఎందుకు చేసుకోవాలి? తీర్చుకోవడానికి అనుకుంటున్నారు కొంప తీసి, దేవుని సంకల్పం నెరవేర్చడానికి. వండర్ఫుల్ అండి. నిజంగా బైబుల్ ఎంత గొప్పగా మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంటే ఏంటండి, బైబిల్ని పట్టుకుంటే చెడిపోయేది ఏముంది చెప్పండి? నువ్వు యవ్వనస్తుడువా, ఎలా ఉండాలో తెలుసా? పెళ్లి కోరుకుంటున్నావా, ఎలా ఉండాలో తెలుసా? పెళ్ళైనడువా, ఎలా ఉండాలో తెలుసా? అబ్బా, మార్పు రాదా మనుషుల్లో? ఏమంటే ఎలాగండి అత్యాచారాలు ఆపడం అంటున్నారు ప్రభుత్వాలు ఈరోజు? ఎందుకు ప్రతి ఒక్కడికి రగిలిపోతుంది మరి బయటికి వెళ్తుంటే, ఎలా ఆపగలవు? రమ్మనండి, ఇదిగో ఇదేనండి పరిష్కారం. దేవుడు ఏం, నిన్ను కన్న దేవుడు, నీకు ఈ దశనిచ్చిన దేవుడు, బాల్య దశ నుంచి యవ్వన దశలో నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆయన మాట కట్టుబడి ఉండాలి, అప్పుడే వచ్చిందా నీ కోరిక? అయితే పెళ్లి చేసుకుని నాలో ఉండు, లేదా నాతోనే ఉండు. నువ్వు నాతోనే ఉండు, నువ్వు ఒంటరిగా ఉండగలవా భార్యతో ఉంటావా? నువ్వు నాతోనే ఉండు, ఒంటరిగా ఉండగలవా అమ్మ చెల్లి, లేకపోతే భర్తతో ఉంటావా? ఎలాగైనా ఉండు, నువ్వు నాలో ఉండు. పెళ్ళైన ప్రతి ఒక్కడికి దేవుడు చెబుతున్న మాట ఇది. నేను ఏదో క్రైస్తవులు ఉద్దేశించి మాట్లాడటం లేదు, నేను
ప్రతి మనిషి గురించి చెబుతున్నానండి ఈ మాటలు, ప్రతి మనిషి గురించి. దేవుడు నిన్ను కన్న దేవుడు, ఇంతవరకు నిన్ను కాపాడిన దేవుడు చెబుతున్న మాట ఇది. ఎలా ఉండాలి నువ్వు? ఎలా ఉండాలి? పవిత్రంగా కంటి చూపుతో చూస్తే దేవుని సంకల్పం దెబ్బతినిపోద్ది అన్నాడు యోబు. చూస్తే కన్యకను చూస్తే, ఈవిడ కన్యక అని చూస్తేనట. అందుకనే మహానుభావుడు యేసుక్రీస్తు వారు చూడండి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చినా అమ్మా అన్నాడండి మహానుభావుడు. ఆయన అమ్మా అన్నాడు. ఆయనలో లేదండి వాంఛ, కలగలేదండి ఆయనకి ఈ కోరిక. పౌలుకి కలగలేదండి ఈ కోరిక. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు కలగకుండా ఉండదండి అంటే కనుక మనకు అవకాశం ఇచ్చాడు కదండి, దాన్ని ఉపయోగించుకోవాలండి, దాన్ని ఉపయోగించుకోవాలి. భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఈ సంబంధాన్ని కొనసాగించాలి? అద్భుతం ప్రియమైన వరలరా, నిజంగా అద్భుతం. ఇంకా రండి, ఇంకా చూద్దామండి. ఈ పౌలు గారు చెబుతున్న ఈ మాటలని మనకు మార్గదర్శకం ప్రియమైన వరలరా. 25వ వచనం చూడండి, 25వ వచనం నుంచి. కన్యకల విషయమై ఎలా ఉండాలి చెబుతున్నాడు చూడండి. సైడ్ హెడ్డింగ్ అండి అది. ఎవరి విషయం అండి ఇది? కన్యకల విషయమై మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యం చెప్పుచున్నాను. నేను పెళ్లి చేసుకోవడానికి సెలెక్ట్ చేయబడలేదు కానీ నేను ఆల్రెడీ ఎలా ఉండడానికి సెలెక్ట్ చేయబడ్డాను. కాకపోతే ఈ కన్యకల విషయంలో ఎలా ఉండాలో మీ అందరికీ చెబుతున్నాను అంటున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇప్పటి ఇబ్బందిని బట్టి అబ్బా ఆయనకి లేకపోయినా కానీ మన ఇబ్బంది ఏంటని తెలిసిందండి మహానుభావుడు. ఎవరు? పౌలు గారు. ఆయనకి ఇబ్బంది లేదు కానీ మనకి ఇబ్బంది ఏముందో తెలిసిందండి. అలాంటి గొప్పోడండి ఆయన. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు. భార్యకు బద్ధుడవై ఉంటివా? పెళ్ళైపోయిందా నీకు? నీ మాట చెప్పేటప్పటికి అయితే విడుదల కోరుకు ఒక విడాకులు వద్దు నీకు. భార్య లేక విడిగా ఉంటివా? వివాహం కోరొద్దు. నీకు పెళ్లి కాకపోతే పెళ్లి కోరుకోకు, పెళ్ళైతే విడుదల కోరుకోకు. ఇంతకీ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది, పెళ్లి కన్న వాళ్ళు ఎంతమంది? మన పాంప్లెట్లో మ్యాటర్ వేసాం చూసారో లేదో. పెళ్ళైన వాళ్ళకి అవసరం ఇది. పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి కన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరికీ బాగా అవసరం ఇది. చూసారా ఏమంటున్నాడు ఆయన? పెళ్ళి కాలేదమ్మా చెల్లెలికి, ఇంకానే పెళ్లి కోరుకోకుండా ఉండమ్మా అయితే అంటారా? పెళ్ళి వద్దులేగాని అన్నయ్య, మరి ఆయన అంటే నాకు ఇష్టం అని అంటారా? తప్పమ్మా. చూడండి ఎన్ని మాటలండి, చెప్పినోళ్ళు లేరండి ఇవన్నీ విభజించి మనకి. అందుకే మన జీవితాలు చూడండి తగలబడిపోయినాయి. ఎందరో ఈ దేవుని మాటలు వినడానికి వస్తూనే తప్పు చేస్తున్నారు ప్రియమైన వాళ్ళు. తప్పు కదా. ఏం చెప్తున్నాడండి? ఉన్నతమైన మాటలు, ఉన్నతమైన మాటలు బోధిస్తున్నాడండి. విడుదల కోరవద్దు, భార్య లేక విడిగా ఉంటే వివాహం కోరవద్దు. అయినను నువ్వు పెళ్లి చేసుకుంటే పాపం లేదు, నువ్వు పెళ్లి చేసుకుంటే పాపం లేదు. పెళ్లి చేసుకున్నట పాపం కాదంటున్నాడు. కన్యక పెండ్లు చేసుకున్న నాకు పాపం లేదంటున్నాడు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగు. నువ్వు పెండ్లి కాకుండా దేవుని కోసం బ్రతికితే శ్రమలుండవు. పెళ్లి చేసుకుని దేవుని కోసం బ్రతకాలంటే శ్రమలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెట్ చేసుకుని అక్కడ సెట్ చేసుకోవాలి కదా. మరి అప్పుడైతే ఒకటే సెట్టింగ్ దేవుళ్ళో. ఇప్పుడైతే నా భార్య ఎక్కడికి వెళ్దాం అందండి, ఈ నైట్కి నేను రాలేను అన్నాను. ఇప్పుడు నేను అదే దేవుళ్ళు ఉన్నాననుకోండి, భార్య లేదనుకోండి, అసలు ఎవరు ఇప్పుడు పిలుస్తారా అని చూస్తున్నానంటే రెడీ అని అంటాం అంతే. చూసారా? అంటే ఒక రకంగా దేవునికి దూరం అయిపోయే శ్రమ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అవి మీకు కలుగకుండా ఉండవాలని కోరుచున్నాను సహోదరులారా. నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చివారు ఏడవనట్టును. ఏమంటే డెప్త్కి వెళ్ళిపోతున్నాడట ఇక. అంటే అప్పుడప్పుడు చూస్తాను చూడండి, అప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం పాత సినిమాలు. మొదట్లో ఒకలా ఉంటుందండి అది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది? కత్తి యుద్ధమే ఇక కదా. మొదట్లో హీరోగారు పుట్టడం, గుర్రాల మీద తీసుకెళ్ళిపోవటం, తప్పిపోవటం ఎన్నో ఉంటాయి. తర్వాత లాస్ట్నే ఉంటాయి చెప్పండి, కత్తి యుద్ధం. పెళ్ళైన ప్రారంభంలో నీ జీవితం ఎలా ఉండాలో చెబుతూ ఇక ముగింపుకు రా. ఎంతకాలం ఉంటావు వివాహానికి కట్టుబడి? మనవలు ఏమనుకుంటారు, అమ్మాయ్య నాలుగు విడుదలన్నమాట అండి, విడుతున్నాక అనుకుంటారు. అది కదా అని చెబుతుంటా. ఆ బంధానికి కట్టిపడిపోయి ఆకర్షణలో ఉండిపోయి రోజు ఆమెను కోరుకుని దేవుని దూరం చేసుకుని ఎంతకాలం ఉంటావయ్యా నువ్వు? ఎంతకాలం ఉంటావు రా,
మాట్లాడు నీ భార్యతో, నీ భర్తతో మాట్లాడు, మనం దేవుని కోసం ఒకటయ్యాం, దేవుని పని మనకి ప్రాముఖ్యం అని మాట్లాడు. ఇప్పుడు భార్య ఉన్నా నువ్వు వెంట పెట్టుకుని వెళ్తున్నా, భార్య లేనట్టుగా బ్రతకాలి నువ్వు అంటే మీకు అర్థం అవ్వాలి, నేను చెప్పకూడదు. ఇక భర్త ఉన్నా, భర్తతో నువ్వున్నా, భర్త లేనట్టుగా ఉండమంటున్నాడు. ఏ ఎందుకు? ఎందుకంటే సాతాను నువ్వు చితక తొక్కే స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు సాతాను నిన్ను ప్రేరేపిస్తే ఒకటయిపోయా బలహీనత కాదు. ఇప్పుడు అదే సాతాను విడిగా ఉంటూ ఇద్దరు దేవుళ్ళు బలంగా ఉంటూ ఆ సాతాను ఎదిరించేవాడుగా, వాడిని చితక తొక్కేవాడుగా నువ్వు దేవుళ్ళు ఎదిగిపోవాలంటున్నాడు. ఇది చివరికి చిట్ట చివరికి మన జీవితంలో నెరవేరవలసింది. ప్రేమైన మరలరా, నెరవేరుతుందా? నెరవేరుతుందా? దానికే కట్టుబడిపోయామా? క్రైస్తవ్యంలో వృద్ధాప్యలో ఉన్నవాడు కూడా ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు బయట, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు. ఏ కామెడీ జోకులు, వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు. ఏమర్థమైందయ్యా బైబిల్ నీకు? అసలు ఎందుకు ఇచ్చాడు దాంపత్య జీవితాన్ని? ఇప్పుడున్న ఈ ఇబ్బందిని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అపవాది బారిన పడిపోతావు. నువ్వు తప్పించుకోవడానికి ఉపయోగించుకో, వెపనిది జాగ్రత్తగా ఉపయోగించుకో. మేలు జరుగుతుంది, తప్పిపోకు, దేవుళ్ళో ఉండడానికి ప్రయత్నించు. ఏదో ఇదే బాగుంది కదా దాంట్లో ఉండిపోతున్నావా, అయితే నువ్వు మరలా నరకానికి వెళ్ళిపోతున్నావు. బయట సమాజం నుంచి నన్ను కాపాడుకోవడానికి భార్య ఉండాలన్నాడండి. చూడండి ధర్మం, జాగ్రత్తగా ఆలోచించండి. వయసులోకి వస్తున్నాను, బయట సమాజం బారిన పడిపోతాను, అపవాది బారిన పడిపోతాను, పడిపోకుండా ఉండడానికి, వేశ్యాసంగుడిగా మారిపోకుండా ఉండడానికి భార్య కావాలన్నాడు. మరి భార్యతోనే నేను అలా ఉండిపోతే జీవితాంతం? ఇక నువ్వు బయటకు పోతే ఏంటి, భార్యతో ఉంటే ఏంటి, అంతేనా? దేనికి ఇచ్చాడు ఈ ఆలోచనలు? నియంత్రించుకోవడానికి, నీ బ్రతుకును కాపాడుకోవడానికి ఇచ్చాడు భార్యని. ఇబ్బంది కలిగినప్పుడు చూద్దాం లేర్రా దేవుడి పనులోనికి. వచ్చేసిందా? ఓకే, సెలెక్ట్, వెళ్ళండి. అయిపోయిందా? రా, ఏదో చెబుతున్నాడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ విడమర్చి చెప్పేవి కాదండి, మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు తర్వాత. ఎంత వాకివ అయితే మాత్రం అంత అలా చెబుతారా అంటారు, ఇదో నింద మళ్ళీ మనకి. నిజమండి, మిమ్మల్ని ప్రేమించి మీరు నా అక్కలుగా, చెల్లెళ్ళుగా, తల్లుళ్ళుగా, తమ్ముళ్ళుగా, అన్నలుగా భావించి చెబుతున్న మాటలు, మీ కుటుంబ సభ్యున్నే చెబుతున్న మాటలు అండి ఇవన్నీ. లేకపోతే చెప్పకూడదులేండి, నిజమే మరి. బాగుపడి బాగు చేసే మాటలు కదండి, మరి చెప్పకూడదులేండి. ఆయన ఆలోచన చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏదో కోరుకుంటున్నాడు మన దాంపత్య జీవితంలో. అది భార్యకి అర్థం కావాలి, అది భర్తగా నీకు అర్థం కావాలి. ఆయన ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలి. ఏంటి జీవితం, ఏంటి జీవితం? కంగారు అయిపోతుంటాం పెళ్ళి అన్నప్పటికీ. దేనికి? ఆ కంగారే తగ్గిస్తున్నాడు ఇక్కడ. కంగారు పడేది కాదు నాయన, సాతాను ఊరిలో నుంచి తప్పించుకునేది వివాహం అంటే. చూడండి, అంటే సంతోషంగా ఉండడం తప్పంటారా మీరు అనొచ్చు నన్ను? మీరు తప్పనని అంటలేదండి. దేనికి సంతోషం అమ్మా, దేనికి సంతోషం అయ్యా? దెయ్యం బారి నుంచి తప్పించుకోవడానికి అంటున్నాడు దేవుడు ఇక్కడ, అంతేనా? ఈ దిక్కుమాలిన సంతోషం కోసం భర్తను మోసగించే వాళ్ళు లేరా, భార్యను మోసగించే వాళ్ళు లేరా? ఏమున్నా దీంట్లో? అసలు దేవుడు ఎందుకు పెట్టాడు ఇది? నువ్వు పరలోకం రావడానికి పెట్టాడు, దీన్ని ఎందుకు తప్పుగా వినియోగించుకుంటున్నావు నువ్వు? ఎందుకమ్మా వినియోగించుకుంటున్నావు? చాలా తప్పండి ఇది, కట్టుదిట్టం చేయండి. ఈరోజు నుంచి దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఆయన ఆలోచన చూడండి, పరలోకం వైపు ఒక మనిషి రావాలంటే ఎలా జీవించాలో చెబుతున్నాడు ఆయన, ఎలా జీవించాలో చెబుతున్నాడు ఆయన. చూడండి, ఇంకా సంతోషపడేవాడు సంతోషపడనట్టు, కొనువారు తమది కొనది తమది కానట్టు, ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టు ఉండవలను. ఇటు భార్యను దూరం పెడితే అన్ని ఇలాగనే ఉంటాయండి, ఎందుకంటే ఆవిడతోనే లింక్ అయిపోయి ఉంటాయి ఇంట్లో అన్ని కూడా, అంతేనండి. ఆవిడ సంతోష పెట్టడానికి కాకపోతే మనం సంపాదించడం దేనికి చెప్పండి, అవసరమా? లేదండి. ఎప్పుడైతే ఇదిగో కాస్తంత ఎడబాటు వస్తుందో దేవుని కోసం, మనం ఆయన చెందకు చేరడం కోసం, ఏవి కొనాలనిపించదండి. భార్యకి ఏమి అడగాలనిపించదు, భర్తకి ఏమి తేవాలనిపించదు. దేవుని కోసం బ్రతకాలని మనసు వస్తుంది ప్రేమ వల్ల. మనలో ఇంకా దేవుళ్ళో ఉన్నప్పటికీ మనసు మనకు దేవుని కోసం రావట్లేదంటే కారణం ఏంటి తెలుసా? భార్య చుట్టూ తిరుగుతున్న నీ ఆలోచనలో, భర్త చుట్టూ తిరుగుతున్న నీ ఆలోచనలో, అంటే నీ ఆశ అంతా అక్కడే ఉందన్నమాట. దేవుని మీదకి రావట్లేదు నీ ధ్యాస అన్నమాట, దీన్ని బట్టి అర్థమైపోతుందన్నమాట. అది అంటున్నాడు పౌలు, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. సీక్రెట్ అండి ఇది, పెళ్ళవనోడికే సాధ్యం దేవుని సంతోషపరచడం. మరి పెళ్ళెందుకు చేసుకోమన్నాడు చూడండి, మరలా మరి పెళ్ళెందుకు చేసుకోమన్నాడు అయ్యా? కంగారపడి చేసేసుకున్నాం, చివరికి వచ్చేటప్పుడు పెళ్లి కానివాడులా ఉంటామని, అంతేనా?
చివరికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అలా ఉంటావని చేసుకోమన్నాడు. అలా నేను చేసుకోవద్దంటే నువ్వు చెడిపోదు. ఎప్పుడో ఇప్పుడు చేసుకోమని పెళ్ళైనడు ఎలా ఉంటాడో చేసి చూపించినాను అంటున్నాడు. ఇప్పుడు దేనికి వెళ్ళవన్నమాట, లేకపోతే సాధ్యం కాదన్నమాట. ఈ ఐహిక విచారములు, ఈ కామకరమైన కామతప్తమైన ఆలోచనలు ఇవి మనల్ని చేర్చవన్నమాట ప్రియమైన వాళ్ళరా. చూసారా? చూడండి, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగో సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యమును గురించి చింతించుచున్నాడు. పెండ్లి కానివాడికే సాధ్యం అంటున్నాడు. పెండ్లి కానివాడికే పరలోకం సాధ్యం అంటున్నాడండి. ఇక్కడ ఎవరికి సాధ్యం? పెళ్ళైన వాడిక, పెళ్లి కానివాడిక? పరలోకం ఎవరికి వస్తా చెప్పండి. ఇప్పుడు పెళ్ళైనడుక, పెళ్లి కానోడుక? పెళ్లి కానోడికి. అందుకే స్త్రీని ముట్టుకోవద్దు అన్నాడు. మరి మనం పెళ్ళిళ్ళు అయిపోయి ఎలా ఉండాలి ఇప్పుడు? తెలివైన వాళ్ళే ఎలా ఉండాలండి? పెళ్లి కానట్టు ఉండడానికి పెళ్లి చేసుకోవడం దేనికి చెప్పండి? పెళ్లి చేసుకుని పెళ్లి కానట్టు ఉండడానికి పెళ్లి చేసుకోవడం దేనికి అంటున్నాను నేను? మేమంటే మాకు అప్పట్లో తెలియజేసేసుకున్నామండి. మీరు మంచోళ్ళుగా చేసుకోకండి ఇక, అంతే కదా? నిజమదేనండి. ఇలా ఉంటేనే తప్ప సాధ్యం కాదన్నమాట. దాంట్లో ఏమి లేదండి. ఎంతంత కట్నాలు ఇచ్చేసి కన్న కూతుర్ని ఎవడో దిక్కుమాలుడు చేతిలో పెట్టేస్తారు. ఏముంది దాంట్లో సంతోషం? నిజమైన సంతోషం ఏంటి తెలుసా? దేవుని కోసం ఇద్దరు ఒక్కటిగా ఉండటం, అది కలుసున్నా విడిగా ఉన్నా దేవుని కోసం ఉండటం, అదే నిజమైన సంతోషం. అర్థమైందా? అంతకుమించి మిగిలినంత హింసాత్మకం. ఎందుకు ఈ కోరిక? అతనికి ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఈవిడికి ఎప్పుడు పుడుతుందో తెలియదు. హింసాత్మకం, ఒకరితో ఒకరికి ఇష్టంతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి ఈరోజు సంసారాలన్నీ. ఒక రకంగా అవన్నీ వ్యభిచారాల ప్రియమైన వరలరా. నో, అది వద్దంటున్నాడు, అది వద్దంటున్నాడు, దూరంగా ఉండమంటున్నాడు. అందుకే చెబుతున్నాడు చూడండి, పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలను లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కానివాడు స్త్రీయు కన్యకయు అటువలనే పెండ్లి కాని స్త్రీ కన్యక తాము శరీరమందును ఆత్మను పవిత్రాండ్రయ్యుండుటకు ప్రభు విషయమైన కార్యములను చింతించుచుందరు గాని పెండ్లైనది భర్తను ఎలా సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. పెండ్లి కాలేదమ్మా నీకు ఇంకానే చెల్లి, నీకు దేవుడు బాగా అర్థమవుతాడు అంటున్నాడు. దేవుడు ఆవిడికి బాగా అర్థమవుతున్నావు. పెండ్లైందా? కష్టమైన అర్థం చేసుకోవటం. మరి పెండ్లైన నువ్వు దేవుని అర్థం చేసుకోవాలి ఎలా ఉండాలి? చాలామంది చెల్లెళ్ళు వస్తుంటారండి దేవుళ్ళలోనికి, ఉండి నిలబడిపోతారేమో అనుకుంటాను నేను. కంగారు పడకన్నయ్యా, ఓ సంవత్సరం అయ్యేటప్పుడు చూడు, మళ్ళీ వస్తే అడిగి నన్ను, ఇంక రావు ఎందుకు? మాకు అర్థం కాడు దేవుడు, అర్థం కాదు. పవిత్రత, పవిత్రంగా ఉంటే తప్ప అర్థం కాడు అన్నమాట. అందుకోసం పెండ్లి అయిన నీవు, పెండ్లి కాని స్త్రీ ఎలా అయితే దేవుని కోసం ఆలోచిస్తుందో అలా ఆలోచించమంటున్నాడు. చివరికి ఒక మాట ఇలా అన్నానని ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా మీరు? ఏమన్నా అంటే ఏమిటండి, ఇవన్నీ సంకిల్లేసినట్టుగా ఉన్నాయి నాకు, మీరు తాడేసి బంధించినట్టుగా సంసారం చేసుకునేవట్లేదండి మొత్తానికి. రాజుగారు మీరు నన్ను అంటారేమో, అది నన్ను అనకూడదు. మీరు ఎవరిని అనాలి? పౌలు గారిని అనాలి. మరి ఆయన ఏం చెప్తాడు సమాధానం? మీరు ప్రశ్నించక ముందు చెప్తున్నాడు చూడండి, 35వ వచనం, మీకు ఉరివడ్డవలనని కాదు కానీ, అయ్యో మిమ్మల్ని ఆపాలని కాదయ్యా, మీ సంతోషాన్ని చెడగొట్టాలని కాదమ్మా అంటూ, మీకు ఉరివడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందరేమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. సభకు సెలవు చెబుతున్నాడు ఆయన. ఇంతవరకు చెప్పి ఏం చెప్తున్నాడు ఆయన? ఇది మీ ప్రయోజనం నిమిత్తమే, మిమ్మల్ని నిర్బంధించాలని కాదు. దేవుణ్ణిలో ఎలా సాధ్యమో మీ బ్రతుకు చెబుతున్నాడు ఆయన. మన బ్రతుకు ఎలా సాధ్యమో చెబుతున్నాడు. ఉందా ప్రజెంట్ కోరిక ఏదైనా? వెరీ గుడ్, భార్య ఉంది కదా, దాటిపోకు, హద్దు దాటిపోకు, బ్లాక్ హోల్ అయిపోతావు మరి. లేదా దేవుని కోసమే బ్రతుకుతావు అనుకుంటున్నావా? వెరీ గుడ్, ఆ మాట ఆవిడతో చెప్పు. సరేనా? ఇద్దరికి అంగీకారమేనా? ఇద్దరికి అంగీకారం అయితే దేవుళ్ళకి వచ్చాయండి. ఇద్దరిని కలిసి ఉండమంటున్నాడు ప్రేమైన వరలరా. అపవాది ఏ క్షణానైనా దాడి చేస్తుంది, ఏ విధంగానే దాడి చేస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని బాగా. ఎప్పుడండి మీ ఆయన గారు మీతో సంతోషంగా ఉంటాడు అని అడిగితే దానికి దేవుళ్ళో ఉన్న భర్త కలిగిన భార్య చెప్పే సమాధానం ఏంటి తెలుసా? అది నాకు తెలియదు, తెలియదు మాకు. ఎందుకు? ఎప్పుడైతే పడిపోతామనుకుంటామో దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని అప్పుడు ఉపయోగించుకుంటాం. ఇదేంటిది, ఏంటిది? భార్య భర్త కలుసుకోవడం ఏంటో చెప్పండి. ఇప్పుడు కృపావరం దేవుడేమో గొప్పగా చేసి చెబుతున్నాడు. మనిషి ఎంత చెత్తగా ఆలోచించాడు చూడండి సమాజంలో, చెత్త చెత్త. ఈరోజు టీవీ మీడియాలో వస్తుంది చెత్త, సినిమాల్లో కనబడుతుంది చెత్త. ఏమండి ఇవంత ఇవన్నీ ఆలోచన చూడండి అయింది, ఎంత గొప్ప ఆలోచన అండి అయింది.
ఉండగలం అలాగా, మన సాధ్యం అవుతుందా, చేయగలమా అంటే ఒక రకంగానండి. కోరిక కలకము కలగకముంది శరీరం యొక్క స్థితి ఎలా ఉందో ఆ స్థితిలోనికి వస్తే తప్ప దేవుళ్ళు నిలబడలేమన్నమాట మనం. ఆ స్థితి రెండే రెండు విధాలుగా వస్తుంది, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఆ కోరిక నీలో కలగకుండా నియంత్రిస్తే వస్తుంది. రెండు, కోరిక తీర్చుకుంటే వస్తుంది. అంతేనా, తప్పుగా మాట్లాడలేదు కదండి నేను. ఆ కోరిక తీర్చుకుని నువ్వు పవిత్రుడివై తిరిగి దేవుని కోసం ఆలోచించడానికి కావాలి భార్య, నీకు కావాలి భర్త, అంతే, అంతవరకే, అంతకు మించి ఏం లేదు. అంటే నీకు ఒక వరం అన్నమాట, భార్య నీకు ఒక వరం. అపవాది భార్యను పడిపోకుండా భార్య ఏంటి, భర్త ఏంటి, దేనికి వరం? పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు మనకి, దేనికి చెప్పండి? పరలోకం చేరుకోవడానికండి, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, క్రీస్తులో నిలిచి ఉండడానికి, అంతేనా. మరి ఇది కూడా వరమే, నీ భార్య నీకు వరమే, నీ భర్త నీకు వరమే, దేనికి? దేవుళ్ళు నిలుచుండడానికి, అపవాదిని ఎదిరించడానికి, మనం తప్పిపోకుండా ఉండడానికి. అర్థమైందండి? ఇప్పుడు భార్యని ఎంత పెట్టుకొనుక్కోవాలి, లేకపోతే భార్యని అన్ని ఎంత పెట్టుకొనుక్కోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు వరాన్ని కొనుక్కుంటామా? దేవుని అవమానపరిచినట్టే కదండి. ఏమర్థమైందండి భార్యాభర్తల సంబంధం గురించి? ఏమర్థమైందండి భార్యాభర్తల సంబంధం గురించి అంటే అయోమయంగా చూస్తారు మనకి. యేసుకృష్ణుడు అయితే ఇంకా బాగా చెప్తాడు, భార్యాభర్తల సంబంధం ఎట్టిది, ఆయన మాస్టర్లకే మాస్టర్, ఈ మాస్టర్కి మాస్టర్ ఆయననండి. మనకి ఏ మాస్టర్ మాస్టర్? ఇప్పుడు సెకండ్ సెక్షను మన మాస్టర్కి హెడ్ మాస్టర్కి ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? వెళ్దాం రండి అక్కడికి, ఆయన ఏం చెప్తాడో చూద్దాం. మత్తయి వార్త 19వ అధ్యాయం ఏమండి, ఇక్కడ కంక్లూజన్ అనమాట అండి. సమస్య అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే హైకోర్టు దాకా మరి ఇంకా ఆయన జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. 19వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు. ఏ కారణం చేతైనా విడనాడవచ్చా? పౌలు గారు ఏమన్నాడు ఇందాక, ఈ హేతువు చేతే భార్యాభర్తలు కలిసి ఉండాలన్నాడు. వీళ్ళు ఏమడుగుతున్నారు, ఏ కారణం చేతనే విడిపోవచ్చు అని, రివర్స్ కదండి అది అడుగుతున్నారు. న్యాయమా అని అడుగుగా ఆయన, సృజించిన వాడు ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను వారిని సృజించెను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పిన పెళ్ళిలో చెబుతారు ఈ వాగ్దానం. దేవుడు జతపరుస్తున్నాడు వీళ్ళిద్దరిని, ఇప్పుడు విడదీసేస్తే విడదీసేయండి, కాసేపు ఉంటే విడదీయకూడదు అంటారు. దానికోసం చెబుతున్నాడు ఆయన, అంటాడు ఈయన. మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుని ఈయన దగ్గరికి వస్తారు, పెళ్లి చేసింది మీరే కదా, మా ఇద్దరికి డాగిలిచ్చాను నేను. మరి ఎవరో విడదీయక్కలేదు, ఇప్పుడు నువ్వే విడదీయాలి, ఏం చేస్తాం మరి చేసిన పాపానికి. ఇక్కడ ఏదో ఉంది ప్రియమైన వాళ్ళరా, ఈ హేతు చేత, ఈ కారణం చేత వాళ్ళిద్దరిని విడదీయకూడదు. వాళ్ళు ఈ రెండు శరీరాలు కాదు, ఒకటే శరీరం. ఇప్పుడు అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు, అడు నేను ఒక శరీరం అండి, ఈ శరీరంలో నేను ఉన్నానండి, ఈ శరీరాన్ని నియంత్రించుకుని దేవుని చెంతకు వెళ్ళాలండి. నియంత్రించుకోలేదనుకోండి మరో శరీరం యాడ్ అవుతుందండి. ఈ రెండు కలిస్తే ఒక శరీరం అండి దేవుని లెక్కల్లో. ఈ రెండు కలిస్తే పాపం కదండి అనకండి, ఈ రెండు కలిస్తే దేవుని లెక్కల్లో ఒకటే శరీరం అండి. ఈ శరీరంతో సాధించండి, ఆ ఒక్క శరీరంతో చేతకలేదా, ఈ ఒక్క శరీరంతో సాధించండి అని చెబుతున్నాడండి. ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక అంటే ఇంగ్లీష్ మనకు తెలుగు అంటే కొంచెం కష్టం వద్దులేండి, ఇంగ్లీష్లో చెప్పండి, డైవర్స్ నోటీస్. ఇప్పుడు బాగా అర్థమైపోయింది చూసారా, పరిత్యాగ పత్రిక నిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా, మోషే గారు చెప్పారు కదా ఇమ్మని, మోషే గారు చెప్పిన దానికి కారణం ఉంది, విడిచిపెట్టేమన్నాడు కారణం ఉంది అని చెబుతున్నాడు. ఎందుకు అలా అన్నాడంటే, మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయన అడుగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చిన. మీ హృదయంలో తప్పుగా ఆలోచించారు, భార్య అంటే ఒక ఆట వస్తువు అనుకున్నారు, మీ కోరిక తీర్చుకునే సాధనం అనుకున్నారు మీరు, తప్పది. భార్య అంటే అర్థం తెలియకుండా పోయింది, మీ హృదయ కాఠిన్యం నిమిత్తమే విడిచిపెట్టేమన్నాడు. కానీ ఆది నుండి అలాగూ జరగలేదు, మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరిని పెండ్లు చేసుకున్నాడు, వ్యభిచారము చేయుచున్నాడు. వ్యభిచారం నిమిత్తమా?
అయితే నువ్వు వ్యభిచారమే చేస్తున్నావు, ఎందుకు ఇచ్చాడో భార్య తెలీదా నీకు? విడనాడబడిన దాన్ని పెండ్లి చేసుకున్నాడు మహాపురుషుడు ఇంకొకటి ఉంటాడు, నీ భర్త తెలిసాడా నేను ఉన్నాను కదా అంటాడు వాడు. వాడేంటి మరి, వాడు మళ్ళీ వ్యభిచారం చేస్తున్నాడు అని మీతో చెప్పుచున్నాను వారితో అన్నాడు. ఏమండి మాటలన్నీ వింటున్నారండి, ఎవరు మళ్ళంటి వాళ్ళు ఉన్నారా ఆయన దగ్గర? ఎవరండి వాళ్ళు? వాళ్ళండి మనకు మార్గదర్శనం. నిజంగా వాళ్ళు నోరెప్పకపోతే ఇవన్నీ రావండి. వాళ్ళు అడుగుతున్నారు ఇదేంటి ప్రభువా, ఇవన్నీ బంధాలు బాంధవ్యాలు నువ్వు చెబుతుంటే కొత్తగా ఉన్నాయి, మేము ఏదో అనుకున్నాం. ఇది శరీర జీవితంలో సుఖపడిపోవడానికి కదా భార్య? అలాగైతే అని అడుగుతున్నారండి శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లు చేసుకున్నట్టు ఎందుకు? పెండ్లు చేసుకోవడం ఎందుకు తెలుసండి? ఎవరికైనా పెండ్లు చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. పెండ్లు చేసుకోవడం కరెక్ట్ కాదు ప్రభువా, నీ మాటలు బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పెండ్లు చేసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు శిష్యులు. వెరీ గుడ్, మొత్తానికి అర్థమైంది అన్నమాట, పెండ్లు చేసుకోవడం కరెక్ట్ కాదు. అయితే దానికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరికీ కాదు ఇది. పెళ్లి చేసుకోవడం ఎందుకు కరెక్ట్ కాదు? భార్యాభర్తల సంబంధం మనం ఎంతవరకు అనుకున్నది అని మనం అనుకుంటే కనుక మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. తప్పిపోతున్నాం ఇంకా మనం. అసలు దేవుళ్ళో ఉండడానికి పడిపోకుండా ఉండడానికి భార్యను ఇస్తుంటే భార్యను పొందుకున్న తర్వాత తప్పిపోతుంటే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నాడండి. అంటే ఎలా ఉండమని మనల్ని? ఎలా ఉండమని? దేవునితోనే ఉండమని, అంతే కదండి. దేవునితో ఉండేవాడు నువ్వు ఒంటరిగా ఉన్నా భార్యతో ఉన్నా నువ్వు కరెక్టే, నువ్వు పెళ్లి చేసుకోవడం కరెక్టే. ఉండలేనివాడు పెండ్లు చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకని చెప్పండి? ఒక మాట మీకు గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతాను, చెప్పండి. మన చుట్టాల్లో పెళ్ళిళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఎందుకని అంటారు? పెళ్ళిళ్ళని ఎంతవరకు ఎందుకని? లోకంలో పెళ్ళిళ్ళని ఎంతవరకు ఎందుకని? దేవుళ్ళో నిలుచుండడానికైని, భార్యాభర్తలు దేవుళ్ళో ఉండడానికైని. నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు దేవుళ్ళో నిలబడలేకపోయావంటే నీ పెళ్ళి పెళ్ళిగా పరిగణించబడదు. అర్థమైందా? దేవుళ్ళో ఉండడానికి ఇచ్చే కృపావరం అది, దాన్ని వినియోగించుకునే హక్కు దేవుళ్ళో ఉన్నవాడికి మాత్రమే ఉంది. అంటే పెళ్ళైనా సరే భార్యతో ఉండాలన్నవాడు ఖచ్చితంగా దేవుళ్ళో ఉండి తీరాలి అని శాసనం వచ్చింది ఇక్కడ చూడండి. కావాలంటే దేవుళ్ళో ఉండడానికి మనవులు కంగారండి, తల్లి తండ్రి దేవుళ్ళు ఉంటారండి. పిల్లకి పెళ్ళి అవదేమోనని దేవుళ్ళో ఉంచరండి, గాలి కుదిలేస్తుంటారు. మామూలు పెళ్లి చేసేస్తామండి, మామూలు పెళ్ళని మొహమా ఏమంటారు అనుకుంటున్నావు? దేవుడు పెళ్ళెందుకు? అసలు పెళ్ళెందుకు? దేవుళ్ళో ఉండడానికి పెళ్ళి. అర్థమైందా? ఎందుకు చేస్తున్నారు పెళ్ళిళ్ళు? ఏదోనండి వయసు వచ్చింది కదండి, వయసు వస్తే ఏంటండి ఆయన ప్రణాళిక? ఆలోచించండి, తమ్ముడు రికార్డ్ చేసిన మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఇస్తాడు. ఇది బాగా వినండి, అందరిలోనే పెట్టి వినండి దీన్ని. ఎందుకో తెలుసా? ఇదే ప్రణాళిక నెరవేరాలి భూమి మీద, దేవుని చిత్తం ఇదే. పెళ్ళి అయ్యిందా భార్యాభర్తలు ఇద్దరు దేవుళ్ళు ఉండాలి, పెళ్ళి కాలేదా నీకు ఆలోచన లేకుండా దేవుళ్ళు ఉండాలి. నువ్వు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా నువ్వు దేవుళ్ళు ఉండాలి, ఎందుకంటే దేవుడు నిన్ను పుట్టించాడు, దశలు దశలుగా నీ జీవితాన్ని వృద్ధి చెందిస్తున్నాడు ఆయన, వృద్ధి చెందిస్తున్నాడు. పెళ్ళెందుకు అనుకుంటే ఏదో పప్పు పో తినడానికి కాదు, ప్రభువులో నిలిచిపోవడానికి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువులో నిలిచిపోవడానికి అదే చెబుతున్నాడు. అలా అయితే ఒక వ్యక్తి దేవుళ్ళో నిలబడ్డానికే పెళ్ళైతే ఇక పెళ్ళి చేసుకున్నోడికి సుఖమే ఉందయ్యా, భార్యాభర్తల సంబంధం ఇట్టిది అయితే ఇక వివాహం చేసుకోవడం ఎందుకు చెప్పు అంటున్నారండి యేసుక్రీస్తుని. వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశారు. ఈ పాఠం అంతా ఎన్నా మీకు రాలేదు ఈ ప్రశ్న? ఒక మాట ఏంటి వచ్చింది చూడండి వాళ్ళకి, అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. అనుగ్రహం, దేవుడు అనుగ్రహ ప్రాప్తునికే ఇస్తానంటున్నాడు భార్యని. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఇక్కడ కొట్టాడు చూడండి ఇదే మాట, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. ఏంటి అనుగ్రహం ఇంతకీ? ఏంటి చెబుతున్నాడు చూడండి జాగ్రత్తగా. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, తెలుసు మీకు ఇది. ఏమంటారు వీళ్ళని మీ భాషలో? ఏవేవో పిలుస్తారు కదండి, నపుంసకులు అంటే తెలుసు కదండి వీళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవో తెలుసు కదా. తల్లి గర్భం నుంచి పుడుతున్నారు చాలామంది. ఏమండి? మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గారు వీళ్ళకి కూడా ఏముండవు కదండి. పాయింట్కి వస్తున్నాడండి తర్వాత. పరలోక రాజ్యము నిమిత్తం, ఎందు నిమిత్తం?
అంటే పరలోకం చేరాలంటే ఎలా ఉండాలన్నమాట మనిషి భూమి మీద చెప్పండి. అసలు టైటిల్ అదేనండి మనది, నపుంసకత్వం కొరకే దాంపత్య జీవితం అని పెట్టాను దీన్ని. ఫస్ట్ టైటిల్ అది, ఏ నపుంసకత్వం అని అందరూ నవ్వుకుంటారని మరలానే మార్చేసాం. నపుంసకత్వం కొరకే దాంపత్య జీవితం, నీ భార్యతో నీ సంసారం ఎందుకు? నువ్వు నపుంసకుడిగా మారిపోవడానికి, కోరికలు చంపుకోవడానికి. బయట నువ్వు ఏం చూసినా నీ కోరిక కలగకూడదు, ఎందుకంటే నీ భార్యతోనే నీ కోరిక పతనావస్థకు వెళ్ళిపోవాలంటున్నాడు ప్రేమైన వరలరా. అంగీకరించలేరే అని ముందే చెప్పేసి వెళ్ళండి. అందరి వల్ల కాదు, మీ వల్ల అవుతుందో లేదో మరి తెలియాలి ఇప్పుడు. పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు. ఈ మాటలు అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక. మీరు అంగీకరించగలరా? అంగీకరించగలవాడే అంగీకరిస్తాడు, అందరు అంగీకరించలేరు. కానీ పాయింట్ ఇదే, పరలోక రాజ్యం చేరాలంటే నపుంసకత్వమే మార్గం. కోరికలు చంపుకోవటం ఉందా భార్యతో సంతోషించు దేవుణ్ణిలో నిలబడ్డానికి? లేదా నీకు ఆ కోరిక రాకుండా జాగ్రత్త పడు. ఈ లోకానికి వచ్చింది ఆ లోకం చేరడానికి. ఆ లోకం చేరాలంటే నీలో ఉండాల్సిందేంటో తెలుసా? నపుంసకత్వం. నపుంసకత్వం చాలామంది అంటారండి, ఈ కోరికలు ఉండవండి అంటారండి. మనం తెగ ఫీల్ అయిపోతుంది, నాకు ఎందుకు ఉండవు కోరికలు ఉంటాం మనం కదా. ఉండకూడదని చెబుతున్నాడయ్యా లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఉందా ఈ ఫీలింగ్? ఉందా లేదా కలుగుతుందా? పెళ్ళి లేని వాళ్ళకి కలుగుతుంది, పెళ్ళి లేని వాళ్ళకి ఏం కల కలగకుండా ఉంటుంది. జాగ్రత్త అండి, చాలా అద్భుతమైన విషయం ప్రియమైన వరలరా. మరలా ఈ మాటలు చెప్పగలనో లేనో నాకు తెలియదు. ఆలోచించండి, దేవుడు ఎందుకు ఈ దశలో మనల్ని పెడుతున్నాడు? ఎందుకు పిల్లల్ని ఇస్తున్నాడు? దాంపత్య జీవితంతో నెరవేరుతుందని కళ, దాంపత్య జీవితంలో కూడా నెరవేరాలని కళ మనమే కావాలని పిల్లలుగా. అందుకోసం నపుంసకత్వమే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని తెచ్చిపెడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఏంటి కోరికతో రగిలిపో, వయసు ఎంత పెళ్ళి అన్నాళ్ళు అవుతుంది, పోలేదా? దేవుని కోసం ఆలోచించలేదా? కరెక్ట్గానండి, వయసు మీరీ కోరిక చచ్చేటప్పటికీ లోకంలో ఇంక దేని మీద పడద్దు మన వ్యామోహం? తిండి మీద, ధనం మీద, పిల్లల మీద. అందుకే భార్యతో ఉండగానే ప్రాక్టీస్ చెయ్యి. ఈరోజంతా ఉండగలను నేను, వెరీ గుడ్, దేవుళ్ళు ఉండు. రేపు కూడా ఉండగలను, ఎల్లుండకు ఉండలేను, వెరీ గుడ్, పోయిందా? ఉంది, దేవుడు నీకు లైసెన్స్ ఇచ్చాడు కదా, ఉండకూడదని నేను అంటలేదు. ఎప్పటి నుంచి ఆ కోరికను చంపుకోవడానికి నువ్వు కలుసుండు, అది నేను చెప్పేది. కోరికను చంపుకోవడానికి నువ్వు భర్తతో కలుసుండు, కోరికను చంపుకోవడానికి భార్యతో కలుసుండు, సంతోషంగా ఉండు. నీకు ఎన్నిసార్లు కోరిక వస్తే అన్నిసార్లు కలుసుండు. చివరికి వచ్చేటప్పటికి నిన్ను దేవుళ్ళు నిలబెట్టేదిగా ఉండాలి ఈ సంబంధం. నువ్వు బయటకు పడిపోకుండా ఉండాలి. నువ్వు పెళ్ళందుకే పిల్లలకి తెలుసా, దేవుళ్ళు నిలిచిపోయేట అందుకే. లేదా ఉండగలవా? ఉండండి, ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్నారా? ఇక మనం కొద్ది రోజులు మనం దేవుని కోసం కష్టపడతాం, వెరీ గుడ్, అదే కావాలి నాకు. లేరా అయితే వెంటనే మరలా వచ్చేయాలి మీరు. ఆ పచ్చి పచ్చి మాటలు మనకు అవసరం లేదు. ఇక దైవ సంకల్పం కలయిక, దైవ సంకల్పం. ఆ సంకల్పంతో చూడండి ఆయన చిత్తం నెరవేరుతుంది. దాంపత్య జీవితంతో ఆయన చిత్తం, దాంపత్య జీవితంలో ఆయన చిత్తం. ఏంటి లో ఏంటి ఆయన చిత్తం? నపుంసకత్వం. ఇప్పుడు ఈ వయసులో ఉండి నపుంసకత్వం కష్టమే కదండి? కష్టమే. అయితే భార్యతో ఉండు. లోకంలో నపుంసకత్వం, నీ భార్యతో మాత్రం ధర్మం. బాగుంది, ఒక రకంగా నపుంసకత్వం ఇది. లేదా భార్యతో కూడా నపుంసకత్వం, వెరీ గుడ్, దేవుళ్ళు కలిసి ఉండండి. ఇద్దరు ఇద్దరు ఉభయుల సమ్మతి ఉండాలి, తెలుసా మీకు? ఉభయుల సమ్మతి ఉండాలి. అలాగే నువ్వు అన్యాయం చేసావంటే భార్యకి మరలా నువ్వు శిక్షగా అర్హుడు అయిపోతావు. సరే భలే చెప్పారండి ఈ పాఠం, నా భార్యని దగ్గర రానివ్వనండి, తప్పు. భలే చెప్పారండి ఈ పాఠం, మా ఆయన దగ్గర రానివ్వండి, తప్పు. దేవుని కొరకే ఈ బంధం. ఆలోచించండి ప్రేమ, ఎంత లోతుగా ఈ బంధాన్ని భార్య భర్తల మధ్య జరుగుతున్న ఈ యొక్క సందర్భాన్ని ఏమంటే దైవ కార్యక్రమంగా మలచి విన్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయండి మనం? ఆయన ఆలోచన మహానుభావుడు అండి నిజంగా. ఏదండి మన కోసం దాచిపెట్టాడు చెప్పండి. ఇది చెప్పలేదండి అందుకే పాడైపోను అంటానికి ఒకటి ఉందండి. ఇది చెప్పలేదండి అందుకే పాడైపోను ఒకటి ఉందా? మనం ఆలోచించలేదు, మనం అర్థం చేసుకోలేదు ప్రేమైన వాళ్ళరా. ఆలోచించండి అమ్మా, భార్య భర్తలు ఎందుకో తెలుసా? పెళ్ళయింది ఆయనలోనికి వెళ్ళడానికి. పిల్లలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన కోసం. ఆలోచించి ఆయన కోసం పెంచాలి, ఆయన కోసం పెంచాలి. అయితే ఇక్కడేనండి ఒక సమస్య ఉంది ప్రేమైన వాళ్ళరా. ఎప్పుడైతే ఈ ఆకర్షణలకు యువత వస్తున్నారో జాగ్రత్తగా వెళ్ళాలి. పెళ్ళి కాని వారి కోసం కదా మరిది, జాగ్రత్తగా వినాలి. దేవుడు చాలా ఇరికించేస్తున్నాడండి వీళ్ళని, ఇరికించేస్తున్నాడండి.
వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇదిగో నిజానికి ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఇదేనండి శాశ్వతం. ఎవరైతే ఈ త్రోవ నుంచి తప్పుకుంటారో వాళ్ళని ఇరికించేస్తున్నాడు ప్రేమైన, పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఇరికించేస్తున్నాడు. ఇది ఎలా ఇరికిస్తున్నాడు తెలుసా? అపవాది కలిగిస్తున్న ఈ కోరిక అపవాది కార్యం ద్వారా నెరవేరుస్తున్నాడు. ఏదో ఒక స్త్రీ నవ్వటం, కన్ను మీటటం, ఆకర్షించటం, సంజ్ఞలు చేయటం, ఒక వ్యవహారం జరిగిపోతుంది. ఇంతకీ ఎందుకు జరుగుతుంది? నువ్వు దేవునికి కావలసిన వాడు కదా, దేవునికి చెందకుండా ఒక పురుషుడు వెకిలిగా నవ్వటం, భలే ఉన్నారండి అంటాం, మీ డ్రెస్ భలే ఉంటుందండి అంటాం, మురిసిపోతుంది చెల్లి ఏం తెలియదు కదా పాపం. ఇది ఎందుకో తెలుసండి, దేవుణ్ణిలో నుంచి బయటికి నెట్టేసాక దేవుళ్ళకి రాకుండా బంధించేసే ఉరి ఉరి. అర్థం కాదు ఇది. నువ్వు యవ్వనంగా ఉన్నావు, పెళ్లి కాకుండా ఉన్నావా, అయితే నీకోసం ఒక ఉరి అపవాది సిద్ధం చేశాడు. ఉరి పెళ్ళైనా భార్య విషయంలో సరైన అవగాహన లేక తప్పిపోయావా, అయితే నీకోసం ఊరుంది బయట, దాన్ని తప్పించుకోగలవా? తప్పించుకోవాలంటే దైవ దృష్టికి ఇష్టుడగు వాడు మాత్రమే తప్పించుకోగలడు, యదీద్యా మాత్రమే తప్పించుకోగలడు, యెహోవాకు ప్రియుడుగా ఉన్నవాడు మాత్రమే తప్పించుకోగలడు. లేకపోతే వాడి వల్ల కాదు, ఖచ్చితంగా పడిపోతే పడగొడుతుంది, అది పడగొడుతుంది. అందుకే దాని వెంట వెళ్ళిపోతే మరణశాలలకు దింపేస్తుందట, నా కుమారుడా దాని వెంట వెళ్ళకు వెళ్ళకు వెళ్ళకు, అది కన్ను కన్నులతో నిన్ను కన్నులతో సైగ చేస్తుంది, చిలుకుతుంది కళ్ళు, రాబట్టుకుంటుంది నిన్ను, నాలో నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకు భార్యనిచ్చాను కదయ్యా, ఆమెతో సంతోషించవయ్యా, తృప్తి పడవయ్యా, వెళ్ళకయ్యా అంటున్నాడట. ఒక చెల్లికి చెబుతున్నాడు వెళ్ళకమ్మా అటు, వెళ్ళకయ్యా అటు, వెళితే నువ్వు తప్పిపోతావు అంటున్నాడు. ఇదే విషయాన్ని మహానుభావుడు ప్రసంగి గారు చెబుతూ ఒక అద్భుతమైన సందర్భాన్ని రాస్తున్నాడు. 7వ అధ్యాయము 26వ వచనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనం. ఈ భూమి మీద చావు అంటే భయం మనకి, ఆ చావునే భయపెట్టే ఒక భయంకరమైన స్థితి ఒకటి ఉంది, దాన్ని చూపిస్తున్నాడు చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఏంటిది? చావు కంటే ఎక్కువ బాధ అట, చావు కంటే ఎక్కువ బాధ ఏముందండి? అసలు ఉంది. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఏంటంటే ఆడదా, ఆడ తలుచుకుంటే సామ్రాజ్యాలు కూలిపోతాయి అన్నాం, పరలోక రాజ్యం పోతున్నాను ఇప్పుడు వింటున్నాను చూడండి. అది ఏంటంటే ఎలా ఉందట, వలల వంటిదై వలల వంటిదట, ఉరుల వంటి మనస్సు బంధకముల వంటి చేతులు. దాని రూపం ఎలా ఉంది? వల వేసిందంటే పడిపోతాం మనం. తర్వాత ఉరుల వంటి మనస్సు, ఉరి మనస్సు ఎలాంటిది? ఉరి. బంధకముల వంటి గట్టిగా కౌగులించుకుందనుకోండి అయిపోయాక భయంకరం అంటున్నాడు. ఇది చాలా ప్రమాదం అంటున్నాడు. దీని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఇక్కడ ఒక చిన్న నాకు డౌట్ ఉందండి, మీరు చెప్పాలి. దేవుని దృష్టికి ఇష్టులు, పాపాత్ములు, వీళ్ళ కాకుండా భూమి మీద మగవాళ్ళు ఇంకెవరున్నారో చెప్పండి మీరు. వీళ్ళ కాకుండా దేవుని దృష్టికి ఇష్టులుగా బతుకుతున్న పురుషులు ఉన్నారు, పాపంలో పడిపోయిన పురుషులు ఉన్నారు. వీళ్ళ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అంటే ఈ వల ఎవరికన్నమాట? అందరికీ తగిలిందా వర? తమ్ముళ్ళు ఉన్నారు, వల ఎప్పుడన్నా తగిలిదట మనకు, కానీ తగులుతుంది ఖచ్చితంగా చూసుకోండి. తగిలిన తర్వాత నువ్వు దేవుని దృష్టికి ఇష్టుడు అయితే తప్పించుకుంటావు, ఇష్టుడు కాకపోతే పతనం. ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ? పెళ్లి కాకముందే ఎందుకు ఇంత విచ్చలవిడితనం అయిపోయిందో తెలుసా? వల, ఇది వల. అర్థమైందా వలని? వల బంధకముల వంటి చేతులు, ఉరుల వంటి మనస్సు. ఎవరో నవ్విందట అక్కడ, నవ్వుతే ఇక్కడ ఏమైందట? ఆ సగమే నవ్విందట, ఇటు మంచాన పడి ఇంకా లేగలేదట, అయిపోయిందనమాట అప్పుడే. దేవుడు అదే చెబుతున్నాడు, ఇది వలరా అని పట్టేసిందని అంటాడు. నా మనసు అండి, చూడలేదండి ఇంకెవరికైనా, ఆవిడికైనా అంటాడు. అబ్బా వాళ్ళనమాట బిగించింది అటు ఉరి. ఒక్కసారి ఆ చేతుల్లోకి వెళ్ళావంటే ఇక మళ్ళీ నువ్వు రాలేవన్నమాట. దైవ దృష్టికి ఇష్టుడగు వానికే సాధ్యం. నాకు సాధ్యం, నీకు సాధ్యం,
దేవునికి ఇష్టడిగా బ్రతికితే సాధ్యం. మీ పిల్లలు మగపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎవరన్నా చేతులెత్తండి ఒకసారి. మగపిల్లలు నాకు ఉన్నారండి అన్నయ్య అన్నలు చేతులెత్తండి మర్యాదగా. అబ్బా మంచోళ్ళే మీరు. అమ్మా మీ పిల్లల కోసం ఒక వల సిద్ధంగా ఉంది. మీరు చిన్న చిన్నపిల్లలైనా పర్వాలేదు, ఎలాగో ఎదిగితే పెద్దోళ్ళు అవుతారు కదా. వల ఒకటి సిద్ధంగా ఉంది. ఏంటి అన్నయ్య వలంటే? అమ్మాయి అమ్మా, అమ్మాయిలు లోకం లేదా అన్నయ్య? లేదమ్మా లేదు, ఖచ్చితంగా ఇది వల. దాని మనసు ఒక ఉరి, దాని చేతులు బంధకాలు ఉన్నాయి చూసారా. అమ్మో ఇక్కడ రాలేడాడు. అంటే ఖచ్చితంగా ప్రతి మగాన్ని బంధించే ఒక చట్రం అయిపోతాడు. అన్నయ్యే మా అబ్బాయి అని ఇక్కడ తలెత్తుతాడన్నా అక్కడ తలెత్తుతాడు, మళ్ళీ మధ్యలో అక్కడ తలెత్తాడు. అలాగే అలాగమ్మా కంగారు పడకమ్మ, ఏదో రోజు నీ తల ఎత్తిన తల దించుకునేటట్టుగా చేస్తాడు. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, ప్రతి పురుషుని కోసం వేయబడిన వలది పాపాత్ముడుగా పెంచావాని కొడుకుని ఖచ్చితంగా పడిపోతాడు. ఇవాళ తెలిసిందా దేవుడు అంటే వాడికి వయసులోకి వచ్చేటప్పటికి దేవుడు కోసం బ్రతకాలన్న మనసుందా? తప్పించుకుంటాడు తప్పించుకుంటాడు. అమ్మాయి కూడా మంచిదేనండి, అబ్బాయి ఏదో ఇష్టపడి అలాగా వల పెళ్లి చేస్తారు ఇద్దరికనే చెయ్యి. ఇద్దరు దేవుళ్ళోకి రారండి. ఆయన దేవుళ్ళోకి వచ్చిన తర్వాత దేవుని కోసం తెలుసుకోవడం మనిషి ఈ ప్రేమలు ఏంటంటే నాకు తెలియగలుగుతున్నాను. దేవుడు ఇక్కడ ఎందుకు వస్తున్నాం మనం? ఏమి నేర్చుకోవడానికి? దేవుని గురించేనా? మరి అవి ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు ఎక్కడో లేదన్నమాట. ఎక్కడ ఉంది చెప్పారు ఇప్పుడు మీరు? అవాళ ఎక్కడ ఉంది? బయట ఉందనుకున్నారు మీరు. ఇంకా అత్తగారు హోదాలో నువ్వు కూర్చుంటావు, నీ కొడుకు పక్కనే ఉంటాడు, వాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతుంది. వాళ్ళు ఎక్కడే తిరుగుతుంది? ఎవరి కోసం? మీకోసం కదా, మీ అబ్బాయి కోసం. చూసారా ఖచ్చితంగా తగులుతుందండి. ఇది విడిపించబడాలి అంటే తల్లిగా ఒక తండ్రిగా వాడిని విడిపించాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటి. అక్కడే చెప్పేశాడండి సొల్యూషన్ కూడా, దైవ దృష్టికి ఇష్టడిగా ఉండాలి వాడు. ఎలా ఉండాలి? దేవునికి నచ్చాలి, దేవునికి నచ్చాలి. ఇవాళలో ఇవన్నీ బంధకాలు మాకు ఎందుకండి బాబు? మీరు తీసిపోండి అని ఇచ్చేసారు పిల్లలను కొంతమందిని. మాకు అక్కడ వలలు ఏముండవు. మాకు ఏ వల మమ్మల్ని ఇబ్బంది పెట్టదు అక్కడ, తెలుసండి. దేవుడికి నచ్చాడా ఏ వల బంధించదు. దేవుడికి నచ్చలేదా ఖచ్చితంగా పడిపోతాడు వాడు. చూడండి ఆరో తరగతి చదువుతున్నాడు అప్పుడు ఆరు ఉంటారు కదా వాడు, చూడండి వాడి స్టైల్ చూడండి మారుతుంటుంది స్కూల్లో. ఆ పిల్లకే వయసు ఉండదు, ఈడికి వయసు ఉండదు. అంటే అప్పుడేనా, ఎందుకంటే చిన్నప్పుడే లవ్ పుట్టిందాడు సినిమాలో. మరి మనకు పుట్టకపోతే అలాగే ఇక్కడ ఏంటండి? పిచ్చి పిచ్చి చెయ్యి చెయ్యి తాకలగానే కరెంటు పుట్టిందట. మరి ఏమన్నా మన బోర్డులో ఓపెన్ చేసుకోపోయి ఇంట్లోనూ ప్రమాదంలో ఉందండి ప్రపంచం అంతా. పిల్లలు పాడైపోతున్నారు ప్రేమైన వాళ్ళ. దేవుడు ఎందుకు వివాహ బంధాన్ని పెట్టాడో తెలియక తెలియక నాశనానికి వెళ్ళిపోతున్నారు ప్రేమ. విడిపించగలరా మీరు? యేసుక్రీస్తు మాట తేల్చేశాడు చూడండి, నపుంసకుడికే దేవుని రాజ్యం సాధ్యం. నువ్వు పెళ్ళైన నపుంసకుడివా, పెళ్లికైన నపుంసకుడివా? ఒకే సొంత భార్యతో ఉన్న నువ్వు నపుంసకుడివే, ఎందుకంటే లోకంలో ఏ తప్పు చేయలేవు చేయలేవు. లేదా ఆ నపుంసకత్వంలోనికి వచ్చేయి, సాధించు, నీ చేతనవుతుంది. చిన్న విషయం కాదండి ఇది. దాంపత్య జీవితం గురించి ఎంతగా మాట్లాడంటే చిన్న విషయం కాదు ఇది. ఇక్కడే పడిపోతాం అన్నమాట మనం, ఇక్కడే పడిపోతాం ప్రియమైన వరలరా, ఇక్కడే పడిపోతాం. దావీదు పడ్డాడండి, దైవ దృష్టికి ఇష్టడు గనుక చెప్పండి తప్పించుకున్నాడండి, తప్పించుకున్నాడు ప్రియమైన వరలరా. దైవ దృష్టికి ఇష్టడుగు వాడు తప్పించుకున్న మనసేవేమిపోయిపోయి దావీదు చివరికి ఏమైపోయాడు తెలుసా మీకు? ఏమైపోయి తెలుసా? నపుంసకుడైపోయాడు దావీదు. తెలుసా మీకు సంగతి? చదివారు ఎప్పుడన్నా? దావీదు నపుంసకుడైపోయాడు. ఎలా అయిపోయాడు నపుంసకుడు? ఎలా అయిపోయాడు అంటారా? ఏమన్నా నేనికి చివరిలో ఒక అందగత్తెను తెచ్చి పెళ్లి చేస్తారు ప్రియమైన వరలరా, అందగత్తెను. దావీదు ఏం చేస్తాడు తెలుసా? చూడండి చివరికి ఒక్క మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకుండెనో. శరీరం ఏమండి వేడితో రగిలిపోతుందన్నమాట, ఎంతో ఆయనకి బాధగా ఉందన్నమాట. ఇలాంటప్పుడు ఏంటి, ఏం చేద్దాం ఈయన కోసం, ఏం చేద్దాం? ఇలాంటి పరిస్థితులకు ఒక తోడు ఉండాలి. ఎలా అంటారండి? భార్య లేకుండా ఒంటరిగా జీవిస్తున్నాను అనుకోండి, ఏమంటే ఒక తోడు ఉంటే బాగుంటుందని మీకు అంటారు కదా. ఎందుకంటే
పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అలాగే దావీదు విషయంలో కూడా ఒక తోడు ఉండాలనుకుంటున్నారు. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది, ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు, చదవండి జాగ్రత్తగా ఇప్పుడు, నీ కౌగిటిలో పండుకునని చెప్పి. ఎందుకు రాజా నీకు అవసరం ఇప్పుడు వివాహం, నీకు పెళ్లి చేస్తాం అంటున్నారు. ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను సునేమీరాలిని చూచి రాజు నొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంచిది ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో కూడా సునేమీరాయలు యేసుక్రీస్తు మాట్లాడుతుంటుంది. కుక్క పిల్లలు కూడా యజమానుల పిల్లలు పడేసిన రొట్టె ముక్కలు తిని తృప్తి పొందుతాయి కదా, ఒక మంచి సమాధానం ఇస్తుంది, ఆశ్చర్యపోతాడు యేసుక్రీస్తు. అలాంటి తెగకు చెందిన సునేమీరాలండి మేము. చూచి రాజునద్దకు తీసుకుని వచ్చిరి, ఈ చిన్నది బహు చక్కనదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. అన్ని రాజుకి ఎలా అంటే అలా చేస్తుందని నేను, కానీ రాజు దానిని కూడలేదు, తాకనైనా తాకలేదు, ముట్టుకోలేదు. ఎందుకండి? ఎందుకంటే బాగా ముసలాడే ఇప్పుడు కదా అందుకంటారా? అందుకేనండి బైబిల్ ఒక మాట ఉంటుంది, పక్షిరాజు యవ్వనం వలని యవ్వనము క్రొత్త తగ్గుచుండును. నపుంసకత్వం అనేది నీకు శక్తి లేక చేసేది కాదు, లోకంలో బాగా అనుభవించేసి చివరికి చూడండి ఎండిగట్టేసిన అయిపోతాడు కమ్మలాగా, అప్పుడు వచ్చేది కాదురా నీకు నపుంసకత్వం. నీలో శక్తి ఉండాలి, నీకు శక్తి ఉండగానే నువ్వు కంట్రోల్ చేసుకునే పవర్ ఉండాలి నీకు, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు అంటున్నాడు. దావీదులో శక్తి ఉంది ప్రేమైన వాళ్ళరా, అయినప్పటికీ ఎందుకు కూడలేదు తెలుసా? మనసు గాయమైంది ఆయనకి. ఒక స్త్రీ విషయంలో ఆయన ఎంతో బాధను అనుభవించాడు, దేవుని చాలా బాధ పెట్టాడు. అప్పటి నుంచి అలవరుచుకుంటున్నది ఏంటో తెలుసా ఆయన జీవితంలో? నపుంసకత్వం అలవరుచుకుంటున్నాడు. ఉపపత్తులను అబ్షాలోము చెరిపాడు, మరలా తాకలేదండి ఆయన, కోరికతో కాదండి ఆయన బ్రతుకుతుంటే. ఇప్పుడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నాలోనికి ఎప్పుడు వస్తుంది నపుంసకత్వం? నాలో ఎంతకాలం ఈ కోరిక, ఇంకెంతకాలం నా బ్రతుకు ఆలోచన 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 ఆవేదన పడుతున్నాడు ప్రేమైన వరలరా. చివరికి నపుంసకత్వాన్ని ఆచరించాడు, ఒక వ్రతం, వ్రతం అది ఆచరించాడు. అదండి చిట్ట చివరికి మన జీవిత ప్రస్థానం అలా ముగియాలి ప్రియమైన వరలరా. ఏదో ఇంకా ఉండగానే ఏదో ఆశించేసి అది కాదండి అసలు బ్రతుకు, అది కాదు దేవుని కోసం. ఏంటయ్యా నీ జీవితంలో త్యాగం? పిల్లలు ఆయన కోసం, భార్య భర్తల జీవితం ఆయన కోసం, ఆయన కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసేవాడిగా ఉండాలి. ఈరోజండి ప్రపంచమంతా, ప్రపంచ మానవులంతా దీని చుట్టే తిరుగుతున్నారు, ఈ కోరిక చుట్టే తిరుగుతున్నారు. పెళ్లి కానోడైనా పెళ్ళైనడైనా దీన్నే కంట్రోల్ చేయగలిగినాడు. దేని చుట్టూ తిరుగుతారు? దేవుని చుట్టూ తిరుగుతారు. అప్పుడు అంతేనా, ఇంకా అవసరమే ఉంది? నాకు ఒక భర్తగా భార్య అవసరం లేదు, ఇంకేంటి నా అవసరం? దేవుడు. భార్యగా భర్త అవసరం లేదు, ఇంకేంటి అవసరం? దేవుడు. పిల్లలకి యవన కాలంలో కోరిక కలగకుండా ఉండడానికి అవసరం దేవుడు. దేవుళ్ళో ఉన్నాడు తప్పిపోడు ప్రేమైన వరలరా, తప్పిపోతున్నాడు అంటే దేవుళ్ళో లేడు ప్రేమైన వరలరా, దేవుళ్ళో లేడు. ఇప్పటివరకు తప్పిపోయామేమో ఈ మాటలు తెలియదు కదా చెబుతున్న నాకు, ఇప్పుడే నేర్పాడైనా, నేర్చుకుని మీ దగ్గర చెబుతున్నాను, మీకు ఇప్పుడు నేర్పుతున్నాడు. ఇప్పటి నుంచైనా మన జీవితాలని కట్టుదిట్టం చేయగలమా? ఇప్పటి నుంచి ఇప్పటికే ఎవరైనా తమ్ముళ్ళు ఎవరైనా ప్రేమించారా? గుడ్ బై చెప్పాను దయచేసి, వద్దు. ఆయన చిత్తం నెరవేర్చే ఆమె నీకోసం ఎదురు చూస్తుంది. ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. కొన్ని కొన్ని మొక్కలు తెచ్చుకుంటామండి, అక్కడేమో ఎర్రమట్టి నేల ఉంటుంది, మనం తెచ్చి నల్లమట్టి నేలలో పాతేస్తాం. ఇదేమవుతుంది? కృంగి, కృషించి, నశించి, ఎండిపోయి కనపడకుండా బతుకున్నాళ్ళకి ఏమైంది? మొక్క మంచిదే, మరక మంచిదే లాగా, నేలే తేడా అంతేనా? నువ్వు మంచోడు వినయ్యా, కాబట్టి నీకు దేవుళ్ళో ఉన్న మంచిదైన స్త్రీని సెలెక్ట్ చేస్తున్నాడు ఆయన, ఆయన ఇస్తే బాగుంటుంది. నువ్వు తీసుకున్నావు అనుకో, ఈ మొక్కకి సరైన నేల కాదు, అది ఫలాలు ఏమొస్తాయి? చివరికి నువ్వే నశించిపోతావు. ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. భార్యని సెలెక్ట్ చేసుకోవటం అంటే కత్తి మీద సాము లాంటిది, నీకు అర్థం కాదు అది. దేవుడు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, నీకు నచ్చింది అనుకున్నావా? ఉరి, నువ్వు ఈ బరిలో ముందుకు సాగలేవు. మన ఎదుట ఉంది పందెపు రంగం, ఓపికతో పరిగెత్తని అంటున్నాడు. పౌలు గారు కనుక పరిగెత్తేశాడు ఏమని, వెనకాల ఏం భోగిలు లేవా ఆయనకి? సింగిల్ పర్సన్ వెళ్ళిపోడు పరిగెత్తుకుంటు, మనం ఎక్కడ పరిగెత్తగలం? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఏమన్నా ఇంటి దగ్గర మనం బాగా పరుగులు పొందిన ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచించే అవసరం లేదు. ఒకరు పీటీ వస్తే ఒకరు అశ్విని నా చెప్ప పరుగుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు.
ఎంతనా ఇంటి దగ్గర ట్రైనింగ్ ఇచ్చాం మనం. అలా ఇవ్వకుండా నేనున్నాను కదా అని మనం లాక్కుని వెళ్ళాలి. అవుతుందా? దేవుడు నేర్పండి, భార్యకు నేర్పండి దేవుని గురించి. నేను చనిపోతే నువ్వు ఎలా ఉండాలో నేర్పండి. పిల్లలకు నేర్పండి, నాన్నగా అమ్మగా మీరు చనిపోతే మీరు ఎలా ఉండాలో నేర్పండి. ఈ వయసు నుంచి అలాంటి ఆకతాయి మాటలు, ఆకతాయి చూపులు రానివ్వకండి. అసలు కంట్రోల్ చేయండి. మీకు చేత కాకపోతే నన్ను పిలండి, ఒక క్లాస్ చెబుతాను రోజు వారం వచ్చి. ఆడపిల్లలను పాడు చేయకండి. మగపిల్లలు తప్పిపోతున్నారా, పట్టణాన్ని పట్టుకొచ్చి పాడండి నా దగ్గర, నేను నేర్పుతాను. దేవుని సంకల్పాన్ని నెరవేర్చండి. దాంపత్య జీవితంతో నెరవేర్చవలసిన సంకల్పం. దాంపత్య జీవితంలో మనం ఆయన పిల్లలం, ఆయన చెంతకు చేరాలి, నెరవేర్చవలసిన దేవుని సంకల్పం. చివరిగా ఒక కంక్లూజన్ ఇచ్చి మా ముగించేస్తానండి. బాగా అర్థమైంది కదండి పాఠం. మొదటిది దాంపత్య జీవితంతో అంటే మనం పిల్లల్ని కంటం, ఆయనలో పెంచటం, అనేక మందిని దేవుని చెంతకు తేవడం, చాలా జాగ్రత్త వహించటం, పిల్లల్ని దైవ భక్తిలో ఉంచటం, వాళ్ళకి భార్య భర్తలు అవసరమైనప్పుడు మనమే ముందుకు సాగటం, వాళ్ళ ఆలోచనలను రానివ్వకుండా చేయటం, దాంపత్య జీవితంతో నెరవేరాలి ఇది. దాంపత్య జీవితంలో మనమే ఇప్పుడు మన మీద టార్గెట్ అయింది. మనం పిల్లల్నిచ్చి మనం ఎవరికో చెప్పడం అది కాదు. మనం నపుంసకత్వంలోనికి వెళ్ళడానికి సంసార జీవితం, అప్పుడే సాధ్యం పరలోకం. దేవుని కోసం ఆలోచించండి, దేవుని పని కోసం ఆలోచించండి. దేవుని పని కోసం ఎందరో తప్పిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. భర్త రాలేదని భార్య, భార్య రాలేదని భర్త, చివరికి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు చాలామంది నా దగ్గర నుంచి. ఎందుకు? సంసార జీవితంలో చిక్కులు వచ్చేస్తున్నాయా? కంగారు పడకండి, ఇప్పుడే ప్రారంభమైంది. అసలు చిక్కు ఇప్పుడే ప్రారంభమైంది. ఏదో ఒకనాటికి మళ్ళీ కన్నీళ్ళ పెట్టుకుంటూ నిలబడిపోతారు మీరు. ఎండిపోయిన ముద్దు ఏ విధంగా ఉండిపోతుందో పనికి రాకుండా. అలాగే తల్లిదండ్రుల జీవితాలు మారిపోతాయి. ప్రేమ ఏముందండి, భర్తను నిలబెట్టి అడగండి, ఎందుకు నేనంటే నీకు ఇంకా ఇష్టం అడగండి. ఏముందనుకుంటున్నాడు ఈ జీవితంలో? ఏమీ లేదు. ఒక భార్యగా నువ్వు ఆలోచించు, ఏముంది అసలు ఈ జీవితంలో? భర్త మీద ఏముంది నీ కోరిక? భార్య మీద ఏముంది కోరిక? ఎంతకాలం పిల్లలు ఉన్నారు, ఎంతకాలం ఇది ఆగిపోతుంది? ఏదో ఒకనాటికి ఇది ఆగడానికి ముందే అటువైపు ఆలోచించు. నీ బ్రతుకును సార్థకత చేసుకో. నిన్ను కని పెంచి దశలను తెచ్చి నీ జీవితంలో ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, పిల్లలుగా, మనల్ని అందరినీ ఉంచిన దేవుని రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైంది మన జీవితంలో. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని మాటలు కట్టుబడి జీవించండి. ఈ మాట మీరు మీరారా, దేవుడు అంటే మీకు అర్థం కాలేదని అర్థం. నేను మీరిని ఇక్కడ నుంచి నా జీవితంలో ఏదైనా పొరపాట్లు జరుగుంటే ఇక జరగనివ్వను. మీ ఎదుట దేవుని ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను, మీరు కూడా ఇలానే ప్రమాణం చేయండి. మీరనవద్దు. మరో స్త్రీకి మన జీవితంలో అవకాశం వద్దు, మరో పురుషునికి మన జీవితంలో అవకాశం వద్దు. మన పిల్లలకి ఈ లోక విషయంలో చెడిపోయేటట్టుగా వారికి మార్గాన్ని తెరవద్దు. బంధించండి, కట్టుదిట్టం చేయండి. పరలోకం చేరడానికి ఇదే అపూర్వమైన, అద్భుతమైన, దేవుడు అనుగ్రహించిన మార్గం. ప్రియమైన వాళ్ళరా, ఈ మార్గంలో ముందుకు సాగేవారుగా మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఎదుట నా దేవుని సంతోషపరిచినందుచేత నేను కూడా ఎంతగానో ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞుడనై నేను చెప్పిన మాటలకి కట్టుబడి జీవిస్తానని ప్రమాణం చేస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన మాకు జ్ఞానోదయమైంది తండ్రి. ఇంతవరకు ఈ లోకము, ఈ లోకపు పోకడ మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిందైనా, మా జీవితంలో మరో స్త్రీకి అవకాశం ఇవ్వం, మరో పురుషునికి అవకాశం ఇవ్వం, మా పిల్లల జీవితాలు ఈ చెడుకు మేము ఆస్కారం ఇవ్వకుండా చేస్తాం తండ్రి. మాకు అర్థమైందండి మీ సంకల్పం ఏంటో అర్థమైంది. దాంపత్య జీవితంతోనే నెరవేరవలసిన సంకల్పం ఉంది, ఆ జీవితంలో నెరవేరవలసిన సంకల్పం ఉంది. ఇంత అమూల్యమైన మాటలు మాకు వినిపించిన తండ్రి, మాకు మేలు చేసినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఎల్లప్పుడూ మీ కట్టుబడి విధేయులమే జీవించుచుండగా మీ మహాకృప తోడుగా ఉంచమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.